Fuck no. Fuck. సార్ అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నాం సార్, దేవుని కృప వల్ల. మీరు డైలీ షట్లింగ్ ఎన్ని కిలోమీటర్లు అండి? 150 అండి. 150 150 వెళ్ళడం, 150 రావడమా? 75 వెళ్ళడం, 75 రావడం. కొంచెం జర్నీ హార్డ్ గా ఉంటదండి. చెప్పారు కదా మీరు, రోడ్ అసలు బాగోదు. ఇంకేం తప్పదు మరి, ఇక మనం పోని కారులో వెళ్దామన్నా కూడా రోడ్ బాగోదు. అసలు బండి మీద వెళ్ళడమే బాగోదు అన్నమాట. బాగోదు రోడ్ నడువు నొప్పి వచ్చేస్తుంది. తప్పలేదు, ఉద్యోగ ధర్మం చేయాలి. అవునండి. సో మీరు చేస్తున్నారా సార్? రిటైర్డ్ అయిపోయారా? నేను రిటైర్డ్ సార్. రిటైర్డ్ అయిపోయారు. ప్రభాకర్ గారు కూడా రిటైర్డ్? ఐ వాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ అండి. ఓకే. ఏ బ్యాంక్ సార్? సిండికేట్ బ్యాంక్ లో చేశానండి. సో మీకంటే మీరు ఎక్కడ ఉద్యోగం అయితే అక్కడ ఉండిపోతారు జనరల్ గా బ్యాంక్ వాళ్ళు. మేము ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయి ఉన్నామండి చాలా కాలం నుంచి. మీ ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ వెస్ట్ గోదావరి ఏలూరు అండి. మాకు ఇక్కడ కాకినాడలో పెద్దాపురంలో పిల్లి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బండి ఉన్నారండి. పిల్లి జోసఫ్ గారు అని నాకు బాగా, అంటే ఎంత బాగా అంటే అంత బాగా అనమాట. ఆయన మంచి కళాకారుడు. ఆయన అవునండి. అఫ్కోర్స్ ఓల్డ్ ఏజ్ అయిపోయారు బాగా. అలాగా. సో మనకి పొలిటికల్ గా కూడా పిల్లి వాళ్ళు ఉన్నారు, ఒకరు మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు హైదరాబాద్ సెటిల్ అయ్యారా సార్? హైదరాబాద్ సెటిల్ అండి, లాంగ్ బ్యాక్. More than 40 years నుంచి ఇక్కడ. ఓ, వాట్ ఎ వండర్ఫుల్. ఇంకెవరున్నారు సార్ లైన్ లో? ఇంకా రావాల్సి ఉన్నారు. రావచ్చు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఎవరు? అమృతరాజు గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రకాష్ గారు, మేరీ ప్రకాష్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ గారు, అమృతరాజు గారా? అవును సార్. మీరు మేడం కూర్చున్నారా? అవును సార్, అవును. అంటే సిగ్నల్ గురించా? కాదండి, నేను మామూలుగా పైన ఉంటున్నాను, కింద అతికిచ్చాను. ఓహో, మీ గది బయట కూర్చున్నారు కుర్చీ వేసుకుని? ఎస్. అంటే నేను అలా అనుకోలేదు, సిగ్నల్ కోసం పైకి వచ్చారా బా మనసు కదా అని అనుకున్నాను. లేదండి. కానీ మంచి వెలుతురులో కూర్చున్నారు, డైరెక్ట్ ట్యూబ్లైట్ కింద. మీరు మీ నేటివిటీ ఎక్కడండి? అది అయితే ఎక్కడో నేను పుట్టింది అయితే ఒంగోలు జిల్లా సార్. ఏమండి? నేను పుట్టడం వరకు అయితే ఒంగోలు జిల్లా. ఒంగోలా? ఒంగోలు దగ్గర అంటే గుంటూరుకు దగ్గరలో. అచ్చా. ఇప్పుడు మన గుంటూరు ఒంగోలు దగ్గర దగ్గరలో ఉంటది అనమాట అది. అచ్చా. నాన్నగారు అక్కడ జాయిన్ చేశారు. నాన్నగారు అక్కడ చేసేవారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. బాబు జోయల్, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్ అంకిల్. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత నేను స్టడీస్ అంతా కూడా వెస్ట్ గోదావరినండి. వెస్ట్ గోదావరి, గుంటూరు, అండ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. మోర్ దెన్ సెటిల్ అయింది ఈస్ట్ గోదావరిలో సెటిల్ అయ్యాను సార్. అంటే నేను కూడా ఈస్ట్ గోదావరి వాడి వ్యక్తినే. ఎక్కడ సార్ ఈస్ట్ గోదావరి? ఈస్ట్ గోదావరి పెద్దాపురం దగ్గర కట్టమూరు అని. ఓ, కట్టమూరు. డైలీ మీ ఊరు మీదకే వెళ్తుంటాను నేను. అవును. మా అత్తవారిదేమో కొత్తపల్లి దగ్గర నెల్లిపూడి అండి. మా అత్తవారిది కొత్తపేట దగ్గర నెల్లిపూడా? కొత్తపల్లి దగ్గర గోకవరం. వైజాగ్ గోకవరం వెళ్తారు కదా మీరు?
అవును నెల్లిపూడి తెలుసు. మా మామయ్య ఎక్స్ టీచర్ మేనేజర్. ఓకే, వెల్ డెవలప్డ్ ఏరియా ఇప్పుడు అదంతా నెల్లిపూడి. అవునండి అవునండి అవును. అయితే ఇప్పుడు కట్టుమూరులో ఎవరు ఉండలేదా సార్? లేదండి, అంటే అమ్మగారు చనిపోయిన తర్వాత, అంటే నేను ఇక్కడ బిహెచ్పిలో జాబ్ వచ్చిందండి నాకు 73లో బిహెచ్పిలో వైజాగ్ లో బిహెచ్పి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ అని ఆ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఇక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండిపోయాను, రిటైర్ అయిపోయాను. ఆల్రెడీ నేను బయటకు వచ్చి 19 ఏళ్ళు పై చీలుకు అయింది, అంటే వాలంటీరీ తీసుకున్నాను నేను 2001లో. త్రీ ఇయర్స్ ఉండగా తీసుకున్నాను అండి. అంటే మీరు ఎక్కడ రిటైర్డ్ అయ్యి కూడా చాలా కాలం అయిపోయింది. అయ్యిందండి, మన శాలేమాయ్య గారితో నేను ఉంటాను ఎక్కువగా. రెసిడెన్స్ మీది వైజాగ్. యాక్చువల్ గా అయితే మరి ఈస్ట్ గోదావరి వాడినే, కానీ ప్రజెంట్ రెసిడెన్స్ వైజాగ్కే. కట్టమూరు ఇప్పుడు మీ ఊరు రోడ్డు అప్పుడు జగంపేట రోడ్డు పెద్ద చేస్తున్నారు. అదే నాకు తెలియండి, ఆ ప్రోగ్రెస్ తెలియదు నాకు. ఇంకా 4 లైన్స్ చేస్తున్నారు జగంపేట, ఐడియా ఉందిగా మీకు? నాకు ఎందుకు అయ్యట్లేదు కదా. పెద్దాపురం సామర్లకోట నుండి జగంపేట దాకా 4 లైన్స్ చేస్తున్నారు. ఆచార్య ప్రభాకర్ గారు ప్రైజ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ గారు, మేరీ గారు ప్రైజ్ లార్డ్, అండ్ ఐ మ్యాచ్యూస్ ప్రైజ్ లార్డ్. అయితే ఈ రోజు రాజేష్ గారు లేట్ అవుతున్నారు, మనం స్టార్ట్ చేద్దాం అండి. మనం ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. పరిస్థితి ఏంటంటే మొదటి రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా పలకరింపుగా వచ్చారు అంతే అండి. అవునంటారా? అంటే ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎంత పట్టు రావట్లేదు కాబట్టి వదులుకున్నారట, మళ్ళీ మురిగితే తేలలేమనేసి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, మనం ప్రార్థన చేయకముందు రీసెంట్ గా ఇద్దరు మన ప్రముఖ క్రైస్తవ కవులు చనిపోయారు. ఇద్దరు ఎవరండి? ఆళ్ళూరి ప్రసాద్ గారు అండి, ఫ్రమ్ చెన్నై. ఓల్డ్ రిజన్ లో పనిచేస్తారు ఆయన. బలమైన బలమైన కవిత్వ కవి ఆయన. అదే విధంగా ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఒక 3-4 రోజుల క్రితం డేవిడ్ లివింగ్స్టన్ గారు అని, ఆయన మార్కపూర్ నాగులాగా జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ ఆయన జూనియర్ కాలేజ్. రేపు డిసెంబర్ లో రిటైర్మెంట్. ఆయన కూడా చాలా బలమైన కవి, చాలా పెద్ద కవి. ఆయన ఒక 10 రోజుల వ్యత్యాసంలో చనిపోయారు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారును ఇంకా కొంతమంది ప్రముఖులు కలిపి రాయలసీమ ఏరియాలో షాలేం ఇజ్రాయెల్ గారికి లాగా గత 40 డేస్ క్రితం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంట. ఇలాంటి లివిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇంచుమించు ఒక 40 మెంబర్స్, అంటే రాయలసీమ వరకు పరిమితం చేశారంట అది. చిత్తూరు టూర్ చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు ప్రకాశం అలాగా. నేను చెప్తా ఉన్నారు, 40 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు. మేము మీకోసం ప్రయత్నం చేసాము అని అంటే, మరి లివింగ్స్టన్ అన్నయ్యకి తెలుసు కదా అని నేను చెప్పాను. నేను మరి ఎందుకో సార్ మీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదు, మీరు చాలా బాగా అంటే ఈయన వార్త చెప్పడానికి ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు. నేను చెప్పాను మన జీవజాలం కార్యక్రమాలు జీవజాలంలో వారు మన షాలేం ఇజ్రాయెల్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారండి, నేను గత 15 డేస్ నుంచి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను అని చెప్పాను. హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే జీవజాలంలో కానీ ఒక రకమైన ఏమంటారు హ్యాపీగా ఉంటుంది జనాలకి. అంటే ఎప్పటి నుంచో 54 నుండి తెలుసండి ప్రజలకి, 54 నుండి. అవునండి, నేను 89లో నాకు పరిచయం అయింది సార్ ఇది. అవునండి. మీరు బాధ్యతలు దీంట్లో బాధ్యతలు చేపట్టి ఎప్పుడు సార్? 2000లో డైరెక్టర్ అయ్యాను. 89లో లిరిక్ రైటర్ గా వెళ్ళానండి. 89లో లిరిక్ రైటర్ గా ఎంటర్ అయ్యాను. తర్వాత 95లో 96లో అంటే
ఫాలో అప్ కోఆర్డినేటర్ గా అయ్యాను 96 లో. 98-99 మధ్యలో డిప్యూటీ డైరెక్టర్ అయ్యానండి. డిప్యూటీ డైరెక్టర్ గా ఉంటున్న టైంలో డైరెక్టర్ గా చనిపోయి నాకు ఎండర్స్ చేశారు మొత్తం మనిషి. 2000 లో వైజాగ్ షిఫ్ట్ చేసి వైజాగ్ నుంచి నేను టీఎస్ గా ఇక్కడ ఉన్నానండి. అంటే అప్పటిదాకా నర్సుపూర్ లో ఉండేది కదా? నర్సుపూర్ లో ఉండేదండి. 2000 లో షిఫ్ట్ చేశానండి. ఆ డైరెక్టర్ గా చనిపోయిన తర్వాత నన్ను అక్కడ చేయమన్నారు, నేను చేయనని చెప్పాను. నాకు అక్కడ నర్సుపూర్ లో నాకు ఎవరు లేరు సపోర్టర్స్, నాకున్న అందరు సపోర్టర్స్ వైజాగ్ లో శ్రీకాకుళం ఏరియాలో ఉన్నారు. నాకు నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది. మీరు వైజాగ్ షిఫ్ట్ చేస్తే నేను చూస్తా, లేకపోతే వద్దని సార్ అండి. వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ చేసేసారు మొత్తం. అంటే మా బ్యాంక్ ఇంకా అక్కడే ఉంది, మా ఎఫ్సిఆర్ అక్కడే ఉంది నర్సుపూర్ లోనే. కార్యక్రమాలు అంటే ఆత్మీయ జీవితానికి బలమైన పునాది వేసింది ఈ జీవజలం కార్యక్రమం ఆంధ్రదేశంలో. అంటే శిఖామణి గారి ద్వారానే బాగా పాపులర్ అయింది సార్, ఏడి శిఖామణి గారి ద్వారా. మనం ఈ రీసెంట్ గా చనిపోయారు ఆయన. అవును తెలుసండి, నా బాగా 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 తెలుసు. ఆయన 13 ఇయర్స్ నాన్ స్టాప్ గా దీంట్లో వాక్యం చెప్పారు ఆయన. ఇంకా ఎవరో చెప్పుంటారు తమ సార్ ప్లీజ్. అంటే నాకు తెలిసి శిఖామణి గారికి ముందు మన తాతపూడి రాజేష్ గారి తాలూకా తాతగారు కూడా చెప్పారండి. ఆయన పేరు మర్చిపోయాను. జీజాన్ గారు చెప్పారా? లేదు, ఆయన ఓన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ స్టూడియోలో రికార్డ్ చేసుకునేవారు, నర్సాపురం స్టూడియోలో. జిజాన్ గారు ఓన్ స్టూడియో పెట్టుకోక ముందు నర్సాపురం స్టూడియో వాడుకున్నారు. మాక్సిమం అందరు కూడా నర్సాపురం స్టూడియో వాడుకున్నారు అప్పట్లో. ఆంధ్రప్రదేశ్ అది స్టూడియో ఒకటే కాబట్టి. ఇప్పుడు వేద పుస్తకం ఆ పాట కూడా నర్సాపురం స్టూడియోలో రికార్డ్ అయింది సార్. అదండి, కానీ బ్యూటిఫుల్ సాంగ్ సార్. అది చాలా గ్రేట్. ఇప్పుడు తమరు ఎన్ని పాటలు రాసింటారు సార్? సుమారుగా ఒక 1200 అలా ఉంటాయండి. అంటే రికార్డ్ అయిన నా దగ్గర, మిగిలినవి ఒక 500-600 నా దగ్గర ఉంటాయి లిరిక్స్ అండి. చాలా మందికి రాసి ఇచ్చేసాను, నేను మళ్ళీ తీసుకోలేదు. అంటే రికార్డ్ ఎన్ని ఉంటాయి సార్? రికార్డ్ ఒక 200 రికార్డ్ అయ్యాయి సార్. అయితే అవేమో మేము మార్కెట్ చేయలే. మార్కెట్ అండి, మీరు బ్రాడ్కాస్టింగ్ వరకే బ్రాడ్కాస్ట్ చేసి వదిలేసేవాళ్ళు అంతే. అవి చాలా మటు స్పూల్స్ లో ఉండిపోయాయి. స్పూల్స్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాం. ఆ టెక్నాలజీ ఇంత త్వరగా అంతమైపోతుంది అనుకోలేదు మేము. ఆ స్పూల్స్ ఉండే, ఆ స్పూల్స్ ఏంటంటే వేడికి విరిగిపోయాయండి. టేబుల్ కదండి, ఆ మ్యాగ్నెటిక్ టేబుల్ పాడైపోయి ఇక అవి మేము వెనక్కి తీర్చుకోలేము. అంటే చూస్ ఉన్నాయి కానీ చాలా మంది మళ్ళీ ఏమంటారు, మళ్ళీ కొత్త మ్యూజిక్ తో చేద్దాం అంటున్నారు మా వాళ్ళంతా కూడా. అంటే ఇప్పుడు అందులో మీరు రికార్డ్ చేసిన 300 పాటలు అన్నారు కదా? అవునండి. ఒక 200 సాంగ్స్ ఉంటాయండి. 200 లో ఒక 100 పాటల వరకు నా దగ్గర ఉన్నాయి సార్. ఇందులో ఫెమిలియర్ సాంగ్స్ ఒక కొన్ని 4 చెప్తారా? బాగా ఫెమిలియర్ ఆశ అయితే ఉంది నాలో. అదే వేరే వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, మేము చేస్తాం కానీ వాళ్ళు ఎక్కువ పాపులర్ అయింది. ఆశ అయితే ఉంది నాలో. తర్వాత నేను ఎరుగుదును ఓ స్నేహితుడు, అతను ఎంతో పరిశుద్ధుడు. చిరుగాలి వీచిన, తర్వాత యేసు రాకడ కాదు కాదు కథ అని ఓ పాట డానీ స్టాంటన్ గారు మీటింగ్ లో ఎక్కువ పాడేవారండి. కాదు కాదు కథ చాలా అద్భుతమైన పాట మొత్తం. చాలా ఆ కొయిర్ అదే వాళ్ళు ఆ మీటింగ్స్ లో పాడారు ఆ పాట. అవునండి. ఈ ఇప్పుడు ఆశ అయితే ఉంది నాలో ఇంకో పాట, ఇవి బాగా నేను ఎరుగుదును ఒక స్నేహితుడు అతడు ఎంతో పరిశుద్ధుడు అనే పాట. ఇవన్నీ బాగా ఆంధ్రదేశం అంతా, రెండు రాష్ట్రాల్లో కూడా బాగా ఫెమిలియర్ అయిపోయినాయి ఆ పాటలో. చెప్పి చెప్పి చేస్తాడు అనేది జాషువా కమలాకర్ గారు చిన్నపిల్లల కోసం పాడినట్టున్నారు. కానీ సడన్ గా ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, జాషువా కమలాకర్ గారు సడన్ గా ఎందుకండి ఆయన కనుమరుగైపోయారు? అంటే ఆయన డాక్టర్ మారిపోయింది సార్. యశువా మెస్సియా డాక్టర్ లాగా వెళ్ళిపోయారు ఆయన.
అందుకనే యో శివాక అందుకు ఏ చుక్క హో చుక్క షూ చుక్క వా చుక్క పెడతాడు అది యహోశివా కమలాకర్ అని రాయడానికి. అంటే ఆ యహోశివా అనే మాట అలాగే పలకాలి, ఇంకోలా జాషువా అని పలకూడదు, అదే యేసు ప్రభు అని పలకూడదు, యహోశివా అనాలి. ఆ డాక్టర్ లో వెళ్ళిపోయాడు ఆయన. అయిపోయి ఇప్పుడు ఆయన దృష్టిలో మనం అందరం కూడా పాపులం అయిపోయాం. ఇంకా మనం కాబట్టి పాపుల మధ్య పరిచయం చేయడం ఆయన. అంటే నాకు యాక్చువల్లీ ఇది ఏం తెలియదు రూల్ ప్రకారం, కానీ మీ ద్వారా విన్నాను. అయితే ఆయన మంచి సింగర్ కదా, గ్రేట్ సింగర్, గొప్పవాడు. కానీ అలా కనుమరు అయిపోవడం నాకు చాలా ఆశ్చర్యమే. అయితే ఇప్పుడు రహస్యం మీరు చెప్పారు. అంటే సార్ ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే మనం ప్రారంభించక ముందు ఒక చిన్న మాట, రక్షణ అనే కాన్సెప్ట్, జీసస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ అండి, వర్డ్ టు వర్డ్ మనకి రాదండి. అంటే ఏమంటారు, వాళ్ళు హీబ్రూలో ఏదైతే రాశారో అది మనకు లైన్ టు లైన్ లేదా వర్డ్ టు వర్డ్ రాదండి. ఎందుకంటే అది రాకపోవడం అనేది భాష సౌలభ్యం అండి. మరి ఎందుకో వీళ్ళకి అవగాహన లేక మూర్ఖత్వం రాశారు, అది మనకు లైన్ టు లైన్ లేదా వర్డ్ టు వర్డ్ రాదండి. రీసౌండ్ ఇస్తుంది సార్? లేదండి, ఫేస్బుక్ లైవ్ మీకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అంచేత మరి వీళ్ళు ఏమంటారు, భాషా శాస్త్రం చదువుకోరు కాబట్టి వీళ్ళకి అవగాహన లేదు. పిడివాదం అన్నమాట, అది రకమైన పిడివాదం. యహోషువా, జాషువా, ఇప్పుడు జాషువా అన్న యేసు క్రీస్తు అన్న ఒకటే రూల్ ప్రకారం చెప్పాలి. అవునండి, అవును. మరి అంత మాత్రం మినిమం తెలివితేటలు లేకుండా ఎంత పిడివాదం చేస్తారండి. అసలు దాన్ని స్టార్ట్ చేసింది డానీ స్టాంటన్ అండి. డానీ స్టాంటన్ గారే ఆ సిద్ధాంతాన్ని స్టార్ట్ చేశారు. బాగా ఉండేవారు ఆయన. గల్పల్ రాజ్కుమార్ గారు సార్, ప్రజలు సార్ లేట్ అయిపోయింది సార్, బయటకు వచ్చేసారు. మీకు లేట్ అయినా పర్లేదు, మీకోసం పాఠం మేము రెడీగా ఉంచాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రజల సార్ సార్, మనకి ఈ యెహోవా సాక్షులకి కావాలి కోట అనే ఒక పత్రిక ఉండేది, ఇప్పటికీ ఉందండి. ఇప్పటికీ ఉంది, పంచుతుంటారు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ గారు 98 లో నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ పత్రిక ఆంధ్రప్రదేశ్ లో మీరు చూడండి, మీకు శాలరీ 50,000 ఇస్తామని. 98 లో 50,000 శాలరీ, 2-3 లక్షలు. నేనన్నాను మీరు 50,000 కాదు కానీ అండి 50 లక్షలు ఇచ్చిన, నేను అందులో ఒక ఆర్టికల్ రాయనండి అని చెప్పాను. పత్రిక ఓకేనే కాదా, మీరు పత్రిక చదివితే బ్యూటిఫుల్ గా ఉంటుంది, హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అసలు ఆ బొమ్మ వేయడం గానీ కంటెంట్ రాయడం గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రతి కల్ట్ కూడా కోట్ల రూపాయలతో ఉంటదండి, వాళ్ళు చేసినంత ఎఫెక్టివ్ గా ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. కానీ సాల్వేషన్ సంబంధించి జీన్ సున్నది ఇంకా కంప్లీట్ గా అటువంటిప్పుడు, ఇప్పుడు మనం ఎంత 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 జీవితం జీవించింది పౌలు గారు అన్నట్టుగా అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు ఇదిగో ఇంత ఉదయం నిన్న ఉదయం ఒక పాస్టర్ గారు నాకు ఎంత పిడివాదం అంటే, వాయిద్యం ఎవరు వాయించమన్నారండి అంటాడు. సరే సార్, మీరు వాయించకపోతే వాయించకపోతే నష్టమే లేదు, నేను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెడతలేదు, మీరు ఎందుకు వాదించడం అనవసరం కదా, మీరు వాయించుకోకూడదు వాయించుకోకూడండి, కంగారే లేదు, మేము వాయించుకుంటున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి అంటాం. మేము పిడివాదం చేస్తాడు, లేదు బైబిల్ ఎక్కడ ఉంది చూపించండి అండి, ఎక్కడ ఉంది చూపించండి అండి. ఎందుకు లేదు, తంబూరు సితార నాదం సంగీత వాయిద్యం లేదు, తంబూరు సితార నాదంతో ఉంది కదా. మనం ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేద్దాం సార్. ఎస్, ప్రేయర్ చేద్దాం. ఎవరు చేస్తారు? లేట్ గా వచ్చిన వాళ్ళు చేయాలి. రాజ్ కుమార్ గారు సార్, సార్ ప్రార్థించండి. చేయండి సార్. మహాగణుడి మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఆశ్చర్యకరమైన ప్రేమతో మరొక పర్యాయం ప్రభ ఈ రీతిగా తండ్రి నాయన ఈ జూమ్ క్లాస్ లో ప్రభు తండ్రి నాయన లిరిక్ రైటింగ్ సంబంధించినటువంటి విషయాలు ప్రభ అనేక విషయాలు ప్రభ ఆచార్య ఇండ్లూరి ప్రభాకర్ ద్వారాగా మేము నేర్చుకుంటున్నాం తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం చెప్పిన ప్రభ ఆచార్య గారిని ప్రభ మీరు తనను బలపరచండి అనేక విషయాలు ప్రభ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధ జీవితానికి క్రైస్తవ జీవితానికి కావలసిన ప్రతి విషయాన్ని ప్రభు తనైనా మేము తన మేము నేర్చుకోవడానికి నేర్చుకున్న విషయాలన్నీ కూడా తనైనా మీ చిత్తమైతే మీ కొరకు తనైనా ప్రయాసపడి ప్రభు రాయడానికి మీ సహాయం దయచేయమని ఈ లిరిక్ రైటింగ్ క్లాసులో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కొక్కరిని ప్రభు ఒక్కొక్క తనైనా పాత్రలుగా మీరు వాడుకునిచినందుకే స్థుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేక రీతిలో షాలెం ఇజ్రాయెల్ పాస్టర్ గారిని ప్రభు మీరు ప్రేరేపించిన విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవజన్మ పరిశ్రమను పాస్టర్ గారికి కావలసిన ఆయుర ఆరోగ్యము బలము శక్తి ధైర్యము ఆత్మీయ నడిపింపుతో వాడుకోమని అదే విధంగా రాజేష్ తాతపూడి గారిని కూడా ప్రభా రిసోర్స్ పర్సన్ గా మాకు ఇచ్చారు ప్రభా అనేక విషయాలు ప్రభుత్వం మార్గదర్శిగా ఉంటూ ప్రభుత్వం మా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన్ని కుటుంబాన్ని దీవించమని ఇంకొన ప్రభా పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ లిరిక్ రైటింగ్ క్లాసు ప్రభావ మీ చిత్తానుసారంగా ముందుకు కొనసాగడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం చెప్పిన ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా పంచి ఇవ్వడానికి మీ సహాయం దయచేయమని వేడుకొనుచు. రాత్రికాల సమయంలో మీరే మాకు తోడుగా ఉండి ప్రభా ఆలస్యం అయిపోయినప్పటికీ నన్ను మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు నమ్ముచు వందనాలు తెలియజేస్తూ మాకు కాదిహో మాకు కాదు సకల మహిమయు మీకు ఆరోపిస్తూ మా ప్రభువుని ప్రిరక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమే. అందరికి ప్రజలాడు సార్ అందరికి ప్రజలాడండి. ఆచార్య ప్రభాకర్ గారు అయ్యా ప్రారంభించుకుంటారా? ఎస్ అండి ఎస్ అండి. మిమ్మల్ని సాతపూడి ప్రభాకర్ గారిని హోస్ట్ చేశాను హోస్ట్ చేశాను సార్. మీ అందరికి ఈ సాయంకాలం శుభాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఏదైతే మనం ఈ గజల్ గురించి మాట్లాడుకున్నామో గజల్కి సంబంధించినటువంటి ఆ ప్రోత్సాహాన్ని సార్ ఇవ్వడం షాలెం ఇజ్రాయెల్ గారు ఆ ప్రోత్సాహాన్ని మీరు సవాలుగా తీసుకుని కొంతమంది అద్భుతమైనటువంటి అంటే పూర్తి స్థాయిలో మార్పు పూర్తి స్థాయిలో మార్పుతో కూడుకున్నటువంటి పాటని మీరు కొంతమంది పెట్టారు. నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమండి పాస్టర్ గారు రెండు పాటలు పాడారండి. నేను ఒక లిరిక్ రాసి పెట్టాను. అదే చెప్తున్నా అదే చెప్తున్నా మీరు లిరిక్ ఒక ఇద్దరు రాసినట్టున్నారు. తర్వాత షాలెం ఇజ్రాయెల్ గారు ఎమ్మెల్యే గారి మీద చాలా బ్యూటిఫుల్ పాట పాడారు. అది కూడా నేను వినటం జరిగింది. సో అంటే ఆయన ఆల్రెడీ చేయి తిరిగిన రచయిత కాబట్టి చాలా ఈజీగా రాయగలిగారు. మిగతా వాళ్ళు కూడా బాగా రాశారండి. నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే జలసీ కూడా ఫీల్ అవుతున్నాను నేను రాసిన అదే షాలా ఇజ్రాయెల్ గారు తమరు రాసిన పాట అన్నది మీరు పాడింది రాత్రి రాత్రి రాశారా? రాత్రి పాదిరి పాదిరి అనేది రాత్రి పెట్టారండి. ఆ తర్వాత ఎమ్మెల్యే పాట పెట్టారు. లేరా సార్ లేరా ఇప్పుడు? ఆయన మ్యూట్ లో ఉన్నారు ఏదో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత నేను ఒక గజల్ రాశాను మొదటి గజల్ చాలా బాగా వచ్చింది. రాజ్కుమార్ గారు రాజ్కుమార్ గారు ఎవరు రాసినట్టున్నారుగా ఇంకా రక్షణ కోసం రాశాను సార్. అది ఇప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే సార్ సార్ అప్పుడు పదాలను షార్ప్ చేశారు కదా అలా కాకుండా కొంచెం లెంగ్తీగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా లెంగ్తీగా సార్? ఇంకా లెంగ్తీగా ఉండాలి. అంటే ఏది పాదం ఒక పాదం లెంగ్తీగా ఉండాలి. లెంగ్తీగా ఉండాలంటే ఇంచుమించు ఎన్ని లైన్లు రావాలంటే సార్ మీరు చెప్తున్నాను అంటే అక్షరాలు చెప్తాను దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. అలా సార్ అలానే లైన్లో ఉండండి చెప్తాను మీరు. ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు
త్వరలో వచ్చేటట్టుగా చూసుకోండి ఒక పాదానికి. సార్ 20 నుంచి 25 మాత్రం. అలా సార్ బ్రేక్ అయింది ఒక పాదానికి. అలా సార్ మీరు 12-15 ఊహిస్తే అది మీకు మళ్ళా అది క్లారిటీలో వెళ్ళిపోతుంది. మీరు 20-25 లైన్లు వచ్చినట్టుగా మీరు చూసుకోవాలా మాత్రలు వచ్చేదాకా. అలా సార్ అంటే చిన్నవి కూడా రాయొచ్చండి, నేను రాయనట్లేదు. అది 15 కూడా రాయొచ్చు, కానీ జనరల్ గా ఖండగతి ఎక్కువ 10-15 ఉంటాయి కదా. మీకు తెలుసు కదా ఖండగతి మనం చెప్పుకున్నాం. చెప్పారు కదా సార్, తెలుసు చెప్పారు కదా సార్. అంటే చిన్నవి రాయకూడదని కాదు నేను అంట సార్. సార్ సార్ చిన్నవి కూడా రాయొచ్చు, చిన్నవి కూడా రాయొచ్చు. ఇంకా బాగుండాలి ఇంకా కొంచెం అయితే బాగుంటదని నా ఇప్పుడు విషయం ఏంటంటే డిజిల్ అనేది దేశీయం అయిపోయిందండి. అంటే మన దాంట్లోకి వచ్చింది, దేశీయం అయిపోయిందంటే మన సాహిత్య పరిధిలో దాన్ని బోర్డు మార్పులు చేర్పులు చేశారు. అసలు గజల్ కొన్నటువంటి ఆ బేస్ ని తీసుకొని ప్రాథమికమైనటువంటి ఉద్దేశాన్ని తీసుకొని మన తెలుగు భాషలోకి తెలుగు సాహిత్యంలోకి దాన్ని అనేకమైన మార్పులు చేర్పులతో తీసుకొచ్చారు కాబట్టి మనం ఇతిమిద్దంగా ఎలానే ఉండాలని రూల్ ఏం కాదు. కొంచెం మీరు దాన్ని పెంచితే బాగుంటుంది. ఉదాహరణకు చెప్తాను చూడండి, చెప్పండి సార్. నాది కానిది ఏదైనా ముట్టాలనుకోకు, నాది కానిది ఏదైనా ముట్టాలనుకోకు, నాదైనా సరే దాచిపెట్టాలనుకోకు, నాదైనా సరే దాచిపెట్టాలనుకోకు. మొదటి లైను నాది కానిది ఏదైనా ముట్టాలనుకోకు, నాదైనా సరే దాచిపెట్టాలనుకోకు. రెండిల్లో ఒకటే విషయం చెప్పాడు, ఒకటేంటంటే నువ్వు మంది గాంధీ ముట్టొద్దు అని. తెలుసు కదా దొంగతనం చేయకూడదు. తర్వాత నాదైనా సరే దాచిపెట్టద్దు, పరలోకంలో ధనం దాచిపెట్టండి కానీ ఇక్కడ దాచిపెడితే అది దొంగలు పట్టుకెళ్ళిపోతారు. మీకు తెలుసు కదా అది. అంటే ఇది ఖండగతి లాగానే ఉంటది, కానీ ఇది కూడా గజలే. గజలకి ఖండగతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే గజల్లో అంత్యప్రాసం ఉంటూ ఆఖరి పదము మొదటి ఆఖరి పదానికి జవాబు చెప్పేంతగా ఉంటుంది, జవాబు చెప్పేటట్టుగా ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. దానికి దానికి సమానమైనటువంటి పోటాపోటీ అర్థము జవాబు ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఖరీదైన ప్రలోభాలు పైపై పడుతున్నా, ఖరీదైన ప్రలోభాలు పైపై పడుతున్నా, కలనైనా సరే కన్ను కొట్టాలనుకోకు, కలనైనా సరే కన్ను కొట్టాలనుకో. అంటే ఆహ్వానించొద్దు అంటాడు, ఆహ్వానించొద్దు అంటాడు. ఉన్నదేదో యథార్థమై ఉంటే అది చాలు, ఉన్నదేదో యథార్థమై ఉంటే అది చాలు. ఊహలతో తాజ్మహల్ కట్టాలనుకోకు, ఊహలతో తాజ్మహల్ కట్టాలనుకో. అంటే కొంతమంది ఊహల్లో విహరిస్తూ అలా చేయాలి ఇలా చేయాలి నేను అలా చేస్తాను అంటారు కదా. అది ఇది ఇది సంక్షిప్తం అండి. సుదీర్ఘం చెప్పమంటారా? సుదీర్ఘం అంటే 20-25 లైన్లు దాకా ఉండే గజల్ని మీకు చెప్తాను, అది మీరు వినండి. అంటే రాసుకోవడం కష్టం, నేను చెప్తున్నాను. రక్తంతో పుటలను అంటించి రాసిన ఆ త్యాగాలేవి, రక్తంతో పుటలను అంటించి రాసిన ఆ త్యాగాలేవి, ఎవరు బదులు చెప్పేదని తనలో చివికిపోతుంది స్వాతంత్ర్యం, ఎవరు బదులు చెప్పేదని తనలో చివికిపోతుంది స్వాతంత్ర్యం. మనిషిని మనిషే కాటేయాలని అనుకుంటే మనుగడ ఏది, మనిషి మనిషిని కాటేయాలని అనుకుంటే మనుగడ ఏది, స్వార్థం సాక్షిన కోరల మాటున ఉనికిపోతుంది స్వాతంత్ర్యం. మనకి ఈ గజల్లో అండి మిగతా కవితల్లాగా శీర్షిక ఉండదండి. శీర్షిక అంటే తెలుసు కదా, ఒక కవిత రాసేటప్పుడు ఆ కవికి ఒక పేరు టైటిల్ పెడతాం. గజలకి సాధారణంగా శీర్షిక ఉండదు, కానీ పల్లవులు చెప్పేటటువంటి ఒక మకుటం మిగతా వచనాల్లో అది ఖచ్చితంగా అది రిపీట్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, అది ఆవృతం అవుతూ ఉంటుంది.
కాబట్టి గజల్లో అది ఒక గొప్పతనం. మీరు గజల్లో ప్రయత్నం చేసినందుకు వందనాలు. నేను రాజేష్ తాతతో ఒక మాట అన్నాను, ఏమండి మనం ఈ ఛందస్సుల్లోనే మనం పాట ప్రయోగాలు ఇంకా చేయడం లేదు. మనం ఏదో ఇప్పుడు గజల్ అంటే మిగతా పాటల ప్రక్రియ కంటే, అంటే మిశ్రగతి, తిస్రగతి, ఖండగతి వీటికంటే కూడా ఆ ఈ గజల్ రాయడం చాలా కష్టం అండి. ఆ మనం వాటిని గురించినటువంటి సాధన చేయకుండానే దీంట్లో వెళ్ళిపోతున్నాం. ఏదో కష్టంగా ఉంటుందని నేను రాత్రి పర్సనల్ గా చెప్పాను. చెబితే అవును సార్ అన్నారు ఆయన కూడా, నాకు అట్లా అనిపించింది. అయితే నేను ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. మీరు షాలే ఇజ్రాయెల్ గారు, లేకపోతే తాలకొండి ప్రభాకర్ గారు, అలానే మీరు ఇంకా ఎవరో రాసినటువంటి పాటలు చూసి అయ్య బాబాయ్ మనం ఒక మాట అనకూడదు ఇప్పుడు కూడా తొందరపడి, ఎందుకంటే మీరందరూ చాలా గొప్ప విద్వత్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఈరోజు పాటలు చూస్తే నాకు అనిపించినాయి. మేరీ గారు కూడా రాశారు కానీ కొంచెం దాన్ని సరిచేయాలి, అందుకనే మీకు ఇంకా ఎవరికి మేరీ గోరు అంటే దాదాపు ఆమెకు అర్థమైంది గజల్ అంటే దాని పద్ధతి అంటే అర్థమైనట్టే నాకు అనిపించింది. కాకపోతే కొంచెం దాన్ని ఖాళీలు పూరించాలి, అందుకనే పోస్ట్ చేయలేదండి. మేరీ గారు కూడా మా మరి గుర్రం ఎక్కారు. గజల్ రాయడం మిగతా పాటల ప్రక్రియ కంటే కష్టతరమైనటువంటి ప్రక్రియ ఇది. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత, ఇప్పుడు రాత్రి మీరు రాసినటువంటి పోస్ట్ చేసిన పాటలు చూసిన తర్వాత నా అభిప్రాయం చాలా తప్పు అని నాకు అర్థమైంది. అందరు విద్వత్ ఉన్న వాళ్ళు రాయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చేత నేను రాత్రి మీకు చెప్పినట్టుగా మీరు ఒకే సాహిత్య ప్రక్రియలో కాకుండా ఇంకొక సాహిత్య ప్రక్రియ కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అది మీరు అందరూ చేయగలుగుతారు. ఆ సాహిత్య ప్రక్రియ చాలా విస్తృతమైనటువంటి సాహిత్య ప్రక్రియ. మీరు చాలా సులువుగా, సులభతరంగా దానిని మీరు చేయగలుగుతారనేటువంటి ఆశ నాకైతే ఉంది. ఆ సాహిత్య ప్రక్రియను మీకు నేను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి యేసు ప్రభువును గురించి పరిచయం చేసేటటువంటి ఏదైనా కూడా సంగీతం ద్వారా కానీ సాహిత్యం ద్వారా కానీ ఈ సాహిత్యంలో ఉన్నటువంటి రకరకాల ప్రక్రియలు, పాట, బుర్రకథలు, హరికథలు, లేకపోతే జానపద గేయాలు, కథలు, కథానికలు, ఈ ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో గేయాలు, ఆల్మోస్ట్ అవన్నీ క్లోజ్ అయిపోయినాయండి. మిగతా ప్రక్రియలన్నీ ముగించబడ్డాయి, మూసివేయబడ్డాయి. ఎందుకు మూసివేయబడ్డాయి అంటే మొదటి కారణం రాసేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక కాదు. మీరు చాలా మంది ఏమంటారంటే ఆదరించేవారు లేక అది మూసివేయబడ్డాయని చాలా మంది అనుకుంటారు, కరెక్ట్ కాదు. రాసేవాళ్ళు లేక ఆ ప్రక్రియలన్నీ మూసివేయబడ్డాయి. రెండోది ఏంటంటే ఆదరించేవాళ్ళు, చదివేవాళ్ళు లేక అవన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే రాసేవాళ్ళు లేక అది మూసివేయబడ్డాయి అనే శాతమే 80% అనుకుంటే, ఆదరించే వాళ్ళు లేక మూసివేయబడ్డాయి అనేది ఒక 20% మాత్రమే. కాబట్టి తెలుగు సాహిత్యంలో ఇతర దేవుళ్ళ మీద, ఇతరత్ర విశ్వాసాల మీద, ఇతరత్ర భక్తి తాత్పర్యాల మీద ఎన్ని సాహితీ ప్రక్రియలు అమల్లో ఉండి అవి జట్ వేగంతో దూసుకుపోతున్నాయో ఆ సాహితీ ప్రక్రియలన్నీ కూడా క్రైస్తవ సాహిత్యానికి లేనే లేవు. అందులో చాలా ఈజీగా రాయగలిగినటువంటి కథలు, కథానికలు, నవలలు, నవలికలు. నవల అనేది కొంచెం పెద్దది అనుకుంటే నవలిక దానికంటే కొంచెం చిన్నది, కథ అనేది ఒక పెద్దది అనుకుంటే కథానిక అనేది దానికంటే కొంచెం చిన్నది. మనం ఈనాడు ఆదివారం ఈనాడు బుక్ చూస్తాము, సాక్షి ఈనాడు సాక్షి ఆదివారం పుస్తకం చూస్తాము, ఆంధ్రజ్యోతి ఈ ఆదివారం పుస్తకం చూస్తాము, స్వాతి అనే ఒక పత్రిక విజయవాడ నుంచి వస్తుంది అది చూస్తాము. అందులో నవలలు ధారావాహిక వచ్చాయి,
వస్తున్నాయి. అద్భుతమైన నవలు రాస్తున్నారు చాలా మంది. ఇంతకుముందు ప్రార్థనా శక్తి పత్రిక అనేది ఒకటి వచ్చేది, ఇప్పటికీ ప్రార్థనా శక్తి పత్రిక ఉంది. అప్పటి ప్రార్థనా శక్తి పత్రిక పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రార్థనా శక్తి పత్రిక అందులో అది 1% కూడా కాదు. ఆ ప్రార్థనా శక్తి పత్రికలో అది ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని రేడియో కార్యక్రమాలు, కొన్ని పత్రికలు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలని ఆశీర్వాదంలోకి నడిపించాయి, భక్తిలోకి నడిపించాయి, వాళ్ళ విశ్వాసాన్ని స్ట్రెంగ్తన్ చేసినాయి. అందులో ఈ యేసు ఆరాకమూర్తి గారి ప్రోగ్రాము, మూర్తి గారి ప్రోగ్రాము, మన జీవజాలం ప్రోగ్రాము, అలానే ప్రార్థనా శక్తి పత్రిక. ప్రార్థనా శక్తి పత్రికలు అండి ఈ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి, కుటుంబాలకు సంబంధించినటువంటి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ భక్తి జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ప్రేమాయణాలు, అవన్నీ కథలు కథనానిక రూపంలో ధారావాహికంగా వచ్చాయండి. ఆ పత్రిక కోసం ఎంతగా ఎదురు చూసేవాళ్ళు అంటే అంతగా ఎదురు చూసేవాళ్ళు. అందులో శ్రీరామ్ అనే ఒక నవల ప్రచురం అయ్యేదండి, శ్రీరామ్ నవల. మరి మీరు చాలామంది చదివి ఉంటారు అనుకున్నా నేను. ఆ నవల యొక్క కంటెంట్ ఏంటంటే, అంటే విస్తృతంగా మనం చెప్పడం మన సమయం లేదు, ఒక క్రైస్తవ అమ్మాయి ఒక క్రైస్తవేతర అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ ఇష్టపడే సందర్భంలో అబ్బాయి ఇంట్లో జరిగే సంఘర్షణ, అమ్మాయి ఇంట్లో జరిగే సంఘర్షణ, ఆ కవి ఆ రచయిత ఎంత భక్తి విశ్వాసాలతో అద్భుతంగా రాశాడంటే, ఎంత అసలు మనం ఏమనుకుంటాం అంటే నవల, ఈ నవల మనకి మన మన విశ్వాసానికి సరిపడదు, మన భక్తికి సరిపడదు, మన సాహిత్యానికి సరిపడదు అని మనం అనుకుంటాం, కానీ బ్యూటిఫుల్గా రాశాడు. మీరు కథలు రాయండి, సండే స్కూల్ కథలనే మీరు ఆ పేరుతో చెత్త సాహిత్యం వచ్చేస్తుంది. ఏదేదో ఎక్కడ ఇంగ్లాండ్ కథలో, అమెరికాలో కథలో, ఆ దేశం పోలండ్లో ఇది జరిగింది, ఒక బౌలర్ ఉన్నాడు, ఒక డాలర్ పట్టుకుపోయేవాడు, ఏదో కొనుక్కునేవాడు, కొనుక్కొచ్చి పిల్లలకు పెట్టేవాడు వాళ్ళ అమ్మ నాన్న. ఇంగ్లాండ్ కథలు, అమెరికా కథలు, చెకోస్లోవేకియా కథలు, రష్యా కథలు మనకెందుకండి, అయిపోయింది ఆ రోజులు. కథా వస్తూ మన చుట్టూరు బోల్డ్లు ఉన్నాయి. మీరు సండే స్కూల్ కథలు రాయాలనుకుంటే మీ చుట్టూరు బోల్డ్ అని కథా వస్తువులు ఉన్నాయి. ఏ కథను తీసుకున్నా, ఏ కథా వస్తువుని తీసుకున్నా, అంశం తీసుకున్నా అద్భుతమైన కథలు రాయొచ్చు, అద్భుతమైన కథానికలు రాయొచ్చు, నవలు రాయొచ్చు. ఇంకొక విషయం నేను ఎందుకు ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్నానంటే, పాటలు రాయడానికి బోర్డ్ అంత ఫీడ్బ్యాక్ ఉండాలండి, ఛందస్సు మీద అవగాహన ఉండాలి, పద సంచయం ఉండాలి, తర్వాత లయ మీద అవగాహన ఉండాలి. అంటే పాట రాయొద్దని అంటలేదు మేము, పాటతో పాటు అని చెప్తున్నా నేను. మీరు ఒక కథ రాయాలి అనుకుంటే, ఒక కథానిక రాయాలి అనుకుంటే, ఒక నవల రాయాలనుకుంటే, మీరు సాహితీ పరిభాషలో రాయక్కర్లా. మామూలుగా మనం ఇంట్లో ఏ మాటలైతే మాట్లాడుకుంటున్నామో అదే శైలిలో మీరు మాట్లాడుకునే మాటలే మీరు పేపర్ మీద పెట్టి రాయగలిగితే, మీ ఇంట్లో మీ మనవడు గురించి రాయండి, అంటే నా మనవడని రాయకుండా మీ మనవడి యొక్క చేష్టలు, ఈ కరోనా టైంలో మీ ఇంట్లో జరిగినటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి విషయాలు, లేకపోతే పక్కింట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ అక్కడ జరిగినటువంటి సీన్ తీసుకొని, ఆ పరిస్థితి తీసుకొని ఒక కథ రాయండి. అంటే క్రిస్టియన్ కుటుంబాల్లో జరిగినటువంటి పరిణామాలు, మీ చర్చిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, లేకపోతే ఒక వివాహం గురించి, లేదా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి, ఒక వ్యాపారం గురించి, మనకు కథా వస్తువులు చాలా ఉన్నాయి. మీరు కథ రాయగలిగితండి నిజంగా కథల్లో చదివి, ఇప్పుడు మీరు క్రిస్టియన్ లైబ్రరీకి వెళ్తే నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కథలే ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ప్రభాకర్ గారు, సింపుల్ థింగ్ ఏంటంటే, లిరిక్ రైటర్స్ వర్క్ షాప్ అనే పేరు బదులుగా క్రిస్టియన్ రైటర్స్ వర్క్ షాప్ అని పెట్టేసుకుంటే మన పని అయిపోతుంది. చిన్న సబ్జెక్ట్ ఒక చెప్దాం అని అంతే ఇది, మళ్ళా అన్ని కావాలంటే చెప్పను నేను.
అదేనండి, ఒక వారం రోజుల పాటు క్రిస్టియన్ రైటర్స్ వర్క్ షాప్ అనుకుంటాం, మళ్ళీ అలాగే తర్వాత లిరిక్ రైటర్స్ వర్క్ షాప్ మళ్ళీ మార్చుకుందాం. మీ ఇష్టం అది, మరి మీరే ఆలోచించండి. ఇది చాలా అవసరం. ఇప్పుడు మన కథలు మన గ్రూప్ లో పబ్లిష్ చేసుకుందాం, ఏముంది? పబ్లిష్ చేయడానికి బోల్డ్ ప్లాట్ఫామ్ ఇంటర్నెట్ ఉంది. మన గ్రూప్ లో పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని అందరూ వారు వారి స్టేటస్ లోను లేకపోతే వాళ్ళ గ్రూప్ లోనో పెట్టుకుంటారు. చిన్న చిన్న అయితే కథ రాసే విధానం మీరు మాకు చెప్పాలి. ఇక్కడ కథలో ఖచ్చితంగా చెప్తాను. ఏమి లేదు సార్, మీరు మామూలుగా మాట్లాడుకున్న మాటల సంభాషణ పేపర్ మీద పెట్టడమే పెడతాం. అదే ఒక కథలో ట్విస్ట్ ఎలాగ ఉండాలి, ఆ ట్విస్ట్ లేకపోతే కథ పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బేసిక్ చెప్తా, ప్రాథమిక గుణగణాలు చెప్తా నేను. అది ప్రాథమిక గుణగణాలు, బిగింపు ఎలా ఉండాలి, ప్రారంభం ఎలా ఉండాలి, అది సస్పెన్స్ ఎలా ఉండాలి, ప్యారా ఎలా రాయాలి, ఒక ఒక పాత్ర మాట్లాడేటప్పుడు మనం ఏమేమి వాడాలి, ఒక మీరు ఒక కవి మాట్లాడుతున్న పాత్ర కొన్నిసార్లు పాత్ర మాట్లాడదు, నేను రావాలనుకుంటున్నాను రాలేకపోతున్నాను అని ఒక పాత్ర మాట్లాడింది అనుకోండి, అప్పుడు నేను యునైటెడ్ కామర్స్ లో రాయాలి దాన్ని. మామూలు స్టోరీ రాసుకుంటూ పోవాలి మిగతాది. అవన్నీ బేసిక్ చెప్తా నేను. మీకు తిరుపతిలో ఒక కవి ఉన్నాడండి, కవి అంటే రచయిత, కవి కదా ఆయన, రచయిత. ఆయన ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా పనిచేసేవాడు. నామిని ఆయన పేరు, నామిని వెంకటనాయుడు ఆయన పేరు, నామిని అంటారులేండి. ఆయన ఒక పుస్తకం రాశారు సార్, పచ్చనాగు సాక్షిగానే పుస్తకం పేరు. పచ్చనాగు సాక్షిగా అంటే క్రిస్టియన్ లిటరేచర్ కాదు, జనరల్ లిటరేచర్. ఏమి లేదు, అందులో ఉన్న కంటెంట్ ఏంటంటే పల్లెటూరు జీవన విధానం రాశాడు అంతే. ఒక 4-5 కుటుంబాల్లో తండ్రికి తల్లికి జరిగే సంభాషణ, బిడ్డలకి వాళ్ళకి జరిగే సంభాషణ, పొలంలో ఏమి నడతారు, ఏం కోస్తారు, ఎలా కోస్తారు, ఎలా నడతారు, ఇది తీసుకున్నాడు రాశాడండి. మీరు చెప్తే నమ్మరు సార్, ఇప్పటికి 10 ఎడిషన్స్ అయ్యాయండి అది. అబ్బా, పల్లెటూరు అచ్చ మోటు సాహిత్యం అది. మామూలు మనం ఎలా మాట్లాడుకున్నాం, శాలగం గారు బాగున్నారు సార్ అని ఎలా అంటున్నాను అంతే. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలా, సహజంగా రచయితలు ఎవరు కూడా పుస్తకాల మీద పెద్దగా డబ్బులు సంపాదించుకోరు, ఎవరు తక్కువ. ఆయన పుస్తకం రాశారండి, ఆ పుస్తకం పేరంటే వాళ్ళ ఇంటి పేరు నామిని వాళ్ళు అండి, నామిని ఆయన ఇంటి పేరు. నాకు బాగా మీకు లాగా బాగా పరిచయస్తులు. నామిని నెంబర్ 1 పుడింగ్ దాని పేరు, పుస్తకం పేరు నామిని నెంబర్ 1 పుడింగ్. పుడింగ్ అంటే తెలుసు కదా సార్, ఎరా నువ్వు పెద్ద పుడింగ్ ఉంటారా అంటాం కదా. అయితే విన్నారా పదం? అది వినలేదు, ఎక్కువ వాడలేదు, వాడలేదు వినలేదు కూడా అండి. ఈస్ట్ గోదావరిలో అంటుంటారు, ఎరా నువ్వు ఏదో ఎచ్చులు పడుతున్నావు, నువ్వు పెద్ద పుడింగ్ వింటారు అంటుంటారు. గుంటూరు జిల్లాలో, ఈ కోస్తా జిల్లాలో పదం వాడతారు, నువ్వు పెద్ద పుడింగి వేంటరా అంటే ఒక పెద్ద గొప్పవాడు వేంటరా అని అంటే వాడే పదం అనమాట. ఆ టైటిల్ తో పుస్తకం రాశాడండి, నామిని నెంబర్ 1 పుడింగ్ ఆ పుస్తకం పేరు. సరే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది సార్, 2 కోట్లు సంపాదించాడు ఆ పుస్తకం మీద. 2 crores అది అంటే కథకి ఎంత ఎంత అవకాశం ఉందో మీరు ఆలోచన చేయాలి. పాటలు అనేది ఎక్కువ మంది ఉన్నారు మన క్రైస్తవుల్లో, పాటలు రాసేవాళ్ళు అందరూ పాటలు రాసేవాళ్లే. అంటే ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో, ఇంట్రెస్ట్ చూపించే ప్రతి వారు కూడా పాటలు రాసేవాళ్లే. నేను కాదంట్లా, పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. ఈ పాటలు రాసేవాళ్లలో మిమ్మల్ని ఒక ప్రత్యేక గుంపుగా మీరు తయారవ్వండి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ప్రత్యేకమైన గుంపు ఏంటంటే శూన్య సాహిత్యం రాయమాకండి, సాధారణ స్తుతి గీతాలు రాయమాకండి, ఒక పట్టు ఉన్నటువంటి గీతాలు రాయండి. ఆలస్యమైన పర్వాలేదు, ప్రాక్టీస్ చేసి విస్తారంగా సాధన చేసి మీరు ఒక పట్టు ఒక అద్భుతమైనటువంటి సరుకు ఉన్నటువంటి పాటలు రాయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పాటలతో పాటు ఒకవేళ ప్రభువారు మీకు కృప ఇస్తే, మీకు రాయాలన్న ఆ కుతూహలం ఉంటే, మీ ఇంట్లో జరుగుతున్న సంభాషణే, మీ పక్కింట్లో జరుగుతున్న సంభాషణే, క్రైస్తవ కుటుంబాలకు సంబంధించిన సంభాషణ నేను చెప్పేది అది, ఆ సంభాషణ కథా వస్తువుగా తీసుకుని మీరు కథలు రాయగలిగితే, విస్తృతమైనటువంటి కథలు, మీకు నచ్చిన కంటెంట్ తీసుకోండి. ఇప్పుడు సండే స్కూల్ రాజకుమార్ గారు పుస్తకాలు తప్పించి సండే స్కూల్ పిల్లలకి అసలు ఏ అండి,
ఎక్కడున్నాయి చెప్పండి. లేదు అది మీరు అన్నట్టుగా మానేశారు, జనాలు మానేశారండి. మాయలేదు అసలు. ఏ చర్చిలో చూసినా రాజకుమార్ గారు రాసిన ఆ పిచ్చి పిచ్చి కథలు, అంటే పిచ్చి పిచ్చి కథలు ఏంటంటే ఆయన కూడా ఎన్నేం రాస్తారు చెప్పండి. ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా మజ్జిగ పలసం అయిపోతుందండి, నీళ్లు కలిపే కొద్దీ మజ్జిగ పలసం అయిపోతాయి. ఆయన ఒక్కడే పాపం తెప్పలు పడి ఇప్పుడు 3-4 వాల్యూమ్స్ రాశారు. ఆయన కథలు రాసేవాళ్ళు లేరంటే ఉన్నారు, వాళ్ళకి మరి ఎందుకు మానేశారంటే ఆదరించేవాళ్ళు లేకట్టు కాదు. రాజకుమార్ గారు ఆ పుస్తకాల మీద ఎంత రాయల్టీ సంపాదించుకున్నారో చెప్పడానికి వీల్లేదు. అంచేత నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, భగవన్ దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు, మీ అందరూ కుతూహలం కలిగినటువంటి వాళ్ళు, పాటలతో పాటు అది కూడా మీరు రాయాలని నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు అవకాశం ఉంటుంది సార్. ప్రభాకర్ గారు ఏంటంటే, ఒక పదం ఒక కథ రాసామనుకోండి, పూర్వం కేవలం అచ్చే చదివేసేవాళ్ళం, పుస్తకం వరకే పరిమితం. ఇప్పుడు అది ఆడియో రూపంలో చేయొచ్చు, వీడియో రూపంలో చేయొచ్చు. ఒక కథ అప్పుడు రాస్తాం, రాసి దాన్ని చదువుతాం, అందంగా చదువుతాం, రికార్డ్ చేస్తాం, దానికి వీడియో అటాచ్ చేస్తాం, వీడియో అటాచ్ చేసి యూట్యూబ్ లో పెడతాం. ఒక పాటకి ఎంత ఫాలోఅప్ వస్తుందో ఆ కథ కూడా అంత ఫాలోఅప్ వచ్చేట్టు చేయగలం మనం. అవును సార్, అవును సార్. డిజిటల్ టెక్నాలజీ మన ముందుంది కాబట్టి మనం ఏదైనా ప్రభు కోసం ఏదైనా చేస్తే అది మనం కదండి, పరిశుద్ధాత్ముడే ముందుకు తీసుకుపోతాడు, దేవుడే. కాబట్టి మీరు ఒక టార్చ్ లైట్ చూపిస్తున్నారు, ఒక గుహలోకి తీసుకెళ్తున్నారు, చీకటి గుహలోకి తీసుకెళ్తున్నారు. గుహలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇదిగోండి ఈ మూల ఈ నిధి ఉంది తవ్వుకోండి అని చెప్తారు. తవ్వుకొని అది అమ్ముకొని బాధ్యత మాది. అంటే మనం ఓపెన్ గా చెప్పుకోవాలంటే, మీకు దేవుడు మీరు ఒక 3 నెలలు కష్టపడితే దేవుడు ఊరికి వదిలిపెట్టడండి దానికి. దాని విషయంలో ప్రభు మీకు మేలు చేస్తాడు అలాంటి ఆ పని మీద మీరు కూర్చోగలిగితే. ఏం లేదు సార్, ఇప్పుడు మనంతా మనం ప్రాక్టికల్ గా మనం చేస్తున్నాం కాబట్టి, మీరు కథలు రాయడం ఎలా మాకు ఒక ఇంకేది, ఇప్పుడు రేపటి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, ఈ వారం చేయండి, ఎంతవరకు గజల్ వరకు వచ్చేస్తాం కాబట్టి అది అలా అవుతుంటది. ఈ వారం అయిన తర్వాత మనం అందరం కథలు రాయడం మొదలు పెడతాం, యాజ్ ఇట్ యాజ్ యూజువల్ మనం అవి రికార్డ్ చేద్దాం, యూట్యూబ్ లో పెడదాం. అబ్బాబా అంత అద్భుతం. నేను నిన్న చెప్తాను, రేపు చెప్తానండి, మిమ్మల్ని ఒక కొత్త విషయంతో ప్రోత్సహించాలనుకుంటున్నాను అన్న అన్నాను కదండి. అవునండి, అది ఇదే ఈ విషయమే. ఏం లేదు, ఇప్పుడు నెక్స్ట్ మండే కల్లా మన కథలన్నీ యూట్యూబ్ లో ఉంటాయి. ఈ రాత్రి మనందరూ కథలు రాస్తే రేపటి కల్లా మీకు ఒక్కొక్క కథ ఇచ్చేస్తారు. ముందు చిన్న చిన్న సూత్రం చెప్పండి సంస్థలు, ఇప్పుడు ఒక ఫ్రేమ్ చెప్పండి. అంటే నేను ఈ రోజు ఈ క్లాస్ ముగించిన తర్వాత రేపు మీకు దాన్ని డీటెయిల్ మాట్లాడతాం, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకోవాలి ఆ విషయాలు. అలానే అలానే అయితే కొంచెం ప్రేరణ కలిగించే విషయాలు, కథలు ఎంతవరకు మన క్రైస్తవ జీవితంలో ప్రభావితం చూపిస్తాయి అలాంటి ఇప్పుడు మీరు డీల్ చేయండి, ఇంకా కంటిన్యూ చేయండి. ఏం లేదు, అది ఇప్పుడే చెప్తాను ఆ మాట. ఎందుకంటే మీరు సరైనటువంటి కథలు లేని కారణం చేతనే క్రైస్తవ సంఘాల్లో సండే స్కూల్ చాలా డీలా పడిపోయింది ఈనాడు. అవునండి, సండే స్కూల్ సరిగ్గా లేకపోతే సంఘం సరిగ్గా ఉండదండి. ఆలోచించేది ఏంటంటే పాస్టర్ గారికి, అంటే ట్రెడిషనల్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నాను నేను, ట్రెడిషనల్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నాను. మెయిన్ లైన్ చర్చెస్, మిగతా చర్చెస్ గురించి నేను చెప్తాను. మెయిన్ లైన్ చర్చెస్ లో పాస్టర్ గారికి మీరు ఎంత రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించి పాస్టర్ గారికి మీరు జీతం ఇస్తున్నారో, సండే స్కూల్ బోధించే టీచర్స్ కూడా మీరు జీతం ఇవ్వాలని గట్టిగా వాదించి అనేక సార్లు భంగపడి అనేక సార్లు నేను గెలిచినటువంటి వాడిని విషయంలో. ముందు భూపాటు గురయ్యాను, వాదించి 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 గెలిచినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను జీతం వాళ్ళకి సండే స్కూల్ టీచర్స్ కి ఎందుకు జీతం ఇవ్వండి అంటున్నానంటే, వాళ్ళు జీతం తీసుకుంటే ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పాఠం చెప్తారు. ఎస్ అండి, అవును. 10 గంటలకు చర్చి అంటే సండే స్కూల్ టీచరు ఆగ మేఘాల మీద 9:30 వచ్చి ఏదో 2 ముక్కలు రైమ్ నేర్పించేసి ఒక కంట వాక్యం చెప్పించేసి కానుకలు పెట్టించి పంపించేస్తున్నారు. అవునండి, అసలు పసలేదు.
అసలు తర్వాత జూనియర్ చర్చి నడవటం లేదు. అవునండి, మీకు తెలుసు ఇప్పుడు పెద్ద చర్చి నడుగుతున్నప్పుడు సైమల్టైనియస్ గా జూనియర్ చర్చి కూడా నడవాలండి. అవునండి, జూనియర్ చర్చి నడవడం లేదు. సండే స్కూల్ ఈనాడు దేని పరిమితం అయిపోయిందంటే యేసుప్రభు పుట్టిన గురించి డాన్స్ వేయడం, అది సిబిసికి ఏమో టోపీలు పెట్టుకుని తిరగడం, తర్వాత క్రిస్మస్ కి ఏమో కేకులు పంచుకోవడం, ఆ స్టీల్ సామాన్ పంచుకోవడం. అవునండి, వాళ్ళు ఏమవుతున్నారు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత, ఇది వీళ్ళ సంఘంలో వీళ్ళు పొలిటికల్ గా వెళ్ళిపోతున్నారు, దేవనామాన్ని తీవ్రంగా అవమానపరుస్తున్నారు, వాళ్ళకి ఇంటలెక్చువాలిటీ లేదు, ఎథిక్స్ బుద్ధిగా లేదు, వీళ్ళే పెరిగి పెద్దోళ్ళు అయ్యి సంఘంలో పెద్దలైపోయి కోర్టుకి వెళ్ళి చర్చలు పాడు చేసి నాశనం చేసి ఈనాడు గత్తరైపోయిందండి సంఘం ఈనాడు. అవునండి, కారణం ఏంటనుకుంటున్నారు? సండే స్కూలే. అవునండి, అక్కడ పునాదులు లేవు. సండే స్కూల్ ప్రోగ్రామ్ కరెక్ట్ గా జరిగితేనే చర్చి జరిగినట్లు లెక్క. అక్కడ చర్చి ప్రజలు విశ్వాసం ఉన్నారు అని చెప్పడానికి ఏదో తెలుగులో సామెత ఉంది కదండి, అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి మన అన్నం అంతా పట్టుకోక్కర్లేదు, మెతుకులు పట్టుకుంటే సరిపోతాయి. ఆ రెండు మెతుకులు ఏమిటంటే, సండే స్కూల్ పర్ఫెక్ట్ గా జరిగితే ఆ చర్చి విశ్వాసంలో అద్భుతంగా వాక్యానుసారంగా వెళ్తున్నట్లు లెక్క. నాకు తెలియక అడుగుతాను, యూదుల గురించి, ఇస్రాయల్ గురించి, ఆ యూదుల సంప్రదాయం గురించి చెప్పనటువంటి ప్రసంగం ఉండదు ఏ పాస్టర్ గారు అయినా. మరి వాళ్ళ సంప్రదాయం ఎందుకు చెప్పరు వీళ్ళు? వాళ్ళ సంప్రదాయాలు ఏమిటి? ఒక తల్లి బిడ్డ పుట్టినప్పుడు ఏ రకంగా స్నానం చేయిస్తుంది, ఏ రకంగా పెంచుతుంది, ఏ రకంగా చెవుల్లో దేవుని వాక్యం ఊదుతుంది, ఏ రకంగా దేవుని వాక్యాన్ని చెప్పి నవ్విస్తుంది, మొట్టమొదటి వినిపించేది యుగురు స్త్రీ ఒక బిడ్డకి చెవులో వినిపించేది ఏమిటండి? దేవుడు మాట, యెహో అనే మాట పలుకుతుందండి చెవిలో. అమ్మా నాన్న తాత అవ్వా బాబు కాదు, మనం తాతాను తాతాను అంటాం మనం. మీకు తెలుసు నేను ఎందుకు అంత పౌరుషంగా మాట్లాడుతున్నానంటే, యూదుల సంప్రదాయం ఏదైతే ఉందో ఆ యూదుల సంప్రదాయం గురించి చెప్పడానికి వీళ్ళు బైబిల్ తిరగేస్తే కదా, బైబిల్ తిరగేస్తే కదా, బైబిల్ చదివితే కదా ప్రసంగాలు చెప్పుకోవడానికి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. రెండు కథలు ఎక్కడో లాగుతాడు, రెండు వచ్చిన లాగుతాడు, డేక్స్ బైబిల్ తీసుకుంటాడు, థామ్సన్ చైన్ బైబిల్ తీసుకుంటాడు, డానియల్స్ బైబిల్ తీసుకుంటాడు, ప్రసంగం చెప్తున్నాడు అంతే, అద్భుతమైన ప్రసంగాలు చెప్తున్నాడు. మీరు వాట్ అబౌట్ సండే స్కూల్, మీ పిల్లల సంగతి ఏమిటి? నాకు పాస్టర్ గారు తెలుసు అండి, పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు అండి, చాలా మంది పాస్టర్ గారు తెలుసు. ఒక పాస్టర్ గారికి ఐదుగురు కొడుకులు ఉంటే ఐదుగురు కొడుకులు కూర్చొని మందు చదువుతారు, ఐదుగురు కొడుకులు, వాళ్ళ ఐదుగురు కూర్చొని మందు చదువుతారు. ఆ తండ్రి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పాను ఓపెన్ గా, పాస్టర్ గారు మీరు ఇప్పుడు ప్రార్థన చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు, మీరు రాంగ్ కాన్సెప్ట్ అది, మీరు మోకాలు వేసి ప్రార్థన చేయటం రాంగ్ కాన్సెప్ట్ అది. మీరు చిన్నప్పుడే పిల్లల్ని పెంచాల్సిందే, చిన్నప్పుడే మీకు వాళ్ళకి వాక్యం ఏది పెంచాలా, వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలా, అది దేవుడు మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. అది మీరు చేయకుండా సేవ పేరుతో పరిగెత్తి ఇప్పుడు వాళ్ళు మందు తాగుతూ ఉంటే మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తానంటే రాంగ్ కాన్సెప్ట్ అది. అంటే ప్రార్థన చేయొద్దని అనట్లేదండి, అసలు మనం చేయవలసింది చేయకుండా. ఈనాడు క్రిస్టియానిటీ దెబ్బతింటానికి ప్రధానమైనటువంటి కారణం సండే స్కూల్. ఈ సండే స్కూల్ పిల్లలకి కథలు కావాలి, అది నేను చెప్తున్న మాట. సండే స్కూల్ నేను ఒక చర్చికి వెళ్తే ప్రసంగానికి నేను వెళ్ళేసరికి ఆ టీచర్ గారు కథ చెప్తున్నారు సండే స్కూల్ పిల్లలకి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మోషే ఇస్రాయల్ సైన్యాన్ని తీసుకుని ఎర్ర సముద్రం దాటుతా ఉన్నాడు. ఈలో ఫరో వచ్చాడు. ఫరో వస్తే ఫస్ట్ తుపాకి పిలిచాడంట. ఫరో డిగ్ 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 అని పిలిస్తే మోషే సైన్యం కూడా AK-47 తీసుకుని డిగ్ 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 అని పేల్చేశారట. అలా పెద్ద వార్ జరిగిందంట, మిస్టైల్ వార్ జరిగిందంట. ఆవిడ చెప్తుంది స్టోరీ. అంటే దానికి ఎవరు బాధ్యులండి? ఆ సంఘం యొక్క పెద్దలు బాధ్యులు. అంటే ఆమెకి ఎవరు సండే స్కూల్ చెప్పారు, వాళ్ళు బాధ్యులు. వాళ్ళు కూడా ఆమె ఎక్కడ నేర్చుకుంది? ఆ చర్చి బాధ్యులు, ఆ పాస్టర్ గారు, ఆ సంఘ పెద్దలు బాధ్యులు. బాధ్యులు అని చేత కథలు లేవండి, అది నేను చెప్పొచ్చు మాట. సండే స్కూల్ పిల్లలకి కథలు లేవు. మీరు కథలు రాయండి, మీరు నవలు రాయండి,
నవలలు ఎందుకండి? నేను ఆ చదువుకోవడం ప్రభాకర్ గారు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఏంటంటే ఎవరైనా ఒక కథ రాస్తే ఆ కథలో కంటెంట్ ని మేము డైలాగ్ లో మార్చి దాన్ని ఒక వీడియోగా చూడగలం. ఆ టీం అంతా మా దగ్గర ఉంది. ఆ ఒక ఒక మీకు ఒక 15 నిమిషాలు మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. ఆడియో వస్తుందో లేదు చెప్పండి. ప్లే చేశారా? చేస్తాను. ఇది ఎందుకో ల్యాప్టాప్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాను. నా అసలు ల్యాప్టాప్ రిపేర్ పంపించాను. ఓకే అంటే ఒకసారి మా మా పిల్లలకి మా డాబా మీద తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా చిన్న కథ చెప్దాం ట్రై చేశాను. అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఏదో నా నోటికి వచ్చి చెప్దాం చేసరికి నిజంగా ఒక కథ వచ్చేసింది. చూసారు కాదండి సండే స్కూల్లో యువరాణి గారు సార్ ఇది వస్తుంది షేర్ అవుతుందండి నేర్పుతారు షేర్ అవుతుందా అందరూ చెప్పుకుంటూ ఉంటారు రాజు గారు వస్తుంది సార్ హలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ పొలంలో పనిచేసుకుంటూ దూరంగా కనబడుతూ ఉన్న రాజుగారి కోట వైపు చూస్తూ ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాజుగారి కోట ఎంత అందంగా ఉంటుందో. కోట అందం కోసం మాట్లాడుతున్నావా? ఆ కోటలో ఉన్న యువరాణి గారి అందాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోతాయట. అయితే ఆ యువరాణి గారు ఎప్పుడైనా కోట బయటకు వస్తే చూడాలి. యువరాణి గారు కోట బయటికి రావడమా? అది ఎప్పటికీ జరగదు. ఆమె తనకిష్టమైన పూల తోటకు తప్ప ఎక్కడికి వెళ్లరట. అలా అయితే కనీసం ఆ పూల తోటలో పని సంపాదించుకుని యువరాణి గారి ముఖాన్ని చూసే భాగ్యం పొందుతాను. అది కూడా అసాధ్యమే. మనలాంటి వాళ్లకు రాజుగారి పూల తోటలో పని ఎలా దొరుకుతుంది? ఇక కలలు కనడం మానుకుంటే మంచిదని నా సలహా. ఈ సంభాషణను ఆ పొలంలోనే ఉన్న ఒక చిన్న గడ్డిపోచ వింటూ ఉంది. ఆ గడ్డిపోచుకు యువరాణి గారి సంగతి చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది ఇలా అనుకుంటూ ఉంది. యువరాణి గారు దేవదూతలా ఉంటారా? దేవదూతలను ఎలాగో చూడలేం. కనీసం యువరాణి గారినైనా చూసి ఆ కోరిక తీర్చుకోవాలి. అయినా నేను ఒక చిన్న గడ్డిపోచును కదా. మనుషులకి ఆమెను చూడటం అసాధ్యమైన పని అయితే నాలాంటి గడ్డిపోచుకు అది ఎలా కుదురుతుంది? నాకు ఐడియా వచ్చింది. నా ప్రార్థనలను చక్కగా ఆలకించి నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడు కదా, ఆయన్నే అడుగుతాను. తప్పకుండా ఆయనే నా కోరిక తీరుస్తాడు. సరే, ఇక ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ప్రార్థిస్తాను. దేవా, నువ్వు చాలా మంచోడివి. అడిగితే ఇస్తావని, వెదిగితే దొరుకుతావని, తడితే తెరుస్తావని నువ్వు వాగ్దానం చేశావు కదా. అందుకే అడుగుతున్నాను. నేను యువరాణి గారిని చూడాలి. ఆమె దేవదూతలా ఉంటుందటగా. నా చిన్న మనవి ఆలకించు తండ్రి. నేను ఇప్పుడే యువరాణి గారిని చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పిన పని చేయి చాలు. మిగతా విషయం నేను చూసుకుంటాను. ఈ పొలం మీదుగా రాణిగారి పూలతోట వైపు పెద్ద గాలి వీచేలా చేయి. ఆ గాలికి ఎగిరి వెళ్లి నేను ఆ పూలతోటలో పడతాను. దేవా ప్లీజ్, ఈ చిన్న పని చేయినైనా. గడ్డిపోత చేసిన ఈ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. గడ్డిపోచ ఉన్న పొలం మీదుగా యువరాణి గారి పూలతోట వైపు వీచేటట్లు పెద్ద గాలిని పంపించాడు. ఆ గాలికి గడ్డిపోచ ఒక్కసారిగా ఎగురుకుంటూ వెళ్లి సరిగ్గా తాను ఆశించినట్లే కోటలో ఉన్న పూలతోటలో పడింది. అప్పుడు గడ్డిపోచ సంతోషపడుతూ తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంది. ఆహా, నా దేవుడు చాలా మంచోడు. నేను ఇచ్చిన సలహా ఆయనకు బాగా నచ్చిందనుకుంటాను. పెద్ద గాలిని పంపించమని అడిగితే కాదనకుండా పంపించాడు. ఆ గాలిలో నేను ఎగిరి ఈ తోటలో పడగలిగాను. నాకంటే అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరుంటారు? ఈ రోజు నుండి ప్రతిరోజు నేను ఆ దేవదూత లాంటి యువరాణి గారి ముఖదర్శనం చేస్తూనే ఉంటాను. గడ్డిపోచ ఇలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఆ రోజు అంతా యువరాణి గారి రాక కోసం ఎంతో ఆశతో ఎదురు చూసింది. గాని ఆమె రానే రాలేదు. ఎదురు చూసి చూసి చివరకు గడ్డిపోచ నీరసం అయిపోయింది. ఆ నీరసంతోనే దేవుణ్ణి ఇలా ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవా, నా పరిస్థితి చూడయ్యా. యువరాణి గారిని చూడాలని ఎంతో ఆశతో నిన్ను అడిగి నువ్వు పంపించిన పెద్ద గాలి సహాయంతో ఈ తోటలోకి వచ్చి పడ్డాను. తీరా వచ్చాక
యువరాణి గారి దర్శన భాగ్యం ఇప్పటికీ కలగనే లేదు. ఎదురు చూసి చూసి విసిగిపోయాను. నా మనసంతా నీరసం ఆవరించింది. ఎందుకిలా జరిగింది దేవా? ఇలా ఏడుస్తూ ప్రార్థిస్తున్న గడ్డిపోచుకు దేవుని స్వరం వినబడింది. గడ్డిపోచా, గడ్డిపోచా, ఎందుకలా ఏడుస్తున్నావు? నీకు యువరాణిని చూడాలన్న ఆశ కలిగి ఈ తోటలోకి వచ్చి పడితే చాలనుకుని పెద్ద గాలిని పంపించమని నాకు సలహా ఇచ్చావు. నువ్వు అడిగినట్టే పెద్ద గాలిని పంపించాను. ఆ గాలిలో ఎగిరి వచ్చి ఈ తోటలో పడ్డావు సరే, గాని ఆ గాలి దెబ్బకు తోటలోని పువ్వులన్నీ ఎగిరిపోయాయి. పూల చెట్లన్నీ పాడైపోయాయి. మళ్ళీ ఈ పూల చెట్లు బలం పుంజుకుని పూలు పూస్తే తప్ప అంతవరకు యువరాణి ఈ పూల తోటను చూడ్డానికి రాదు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అయ్యో దేవా, ఎంత పనయింది. నేను ఆ పొలం నుండి ఎగిరి తోటలో పడేటట్లు పెద్ద గాలిని పంపించమని నీకు సలహా ఇచ్చాను. గాని ఆ పెద్ద గాలి వీచేటప్పుడు దాని ప్రభావం ఈ పూల తోట మీద ఇంతగా ఉంటుందని ఊహించలేకపోయాను. పూల లేని తోటను చూడటానికి యువరాణి గారు రారని కూడా తెలుసుకోలేకపోయాను. దేవా, నేను ఎలాగైనా రాణిగారిని చూడాలి. కాబట్టి ఈ నా ప్రార్థన ఆలకించు. దయచేసి పెద్ద వర్షాన్ని ఈ తోట మీద కురిపించు. ఆ వర్షానికి తోట తడిచి వెంటనే పూలు పూస్తాయి. పూలు పూసాయని తెలుసుకోగానే రాణిగారు ఇక్కడికి వస్తారు. అప్పుడు నేను ఆ దేవదూత లాంటి యువరాణి గారిని చూసి సంతోషిస్తాను. దేవా, దయచేసి నా మనవి ఆలకించి నేను చెప్పినట్లు చెయ్యవా. నువ్వు చాలా మంచి దేవుడు కదా. నేను అడిగినట్లు వర్షాన్ని పంపించు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఇలా ప్రతిపాలకుంటున్న గడ్డిపోచ మనవిని దేవుడు ఆలకించి వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించాడు. అంత పెద్ద వర్షానికి పూలతోట బాగా తడిచింది. గాని పాపం ఆ గడ్డిపోచ నీళ్లలో కొట్టుకుపోయి వెళ్లి తోట బయటనున్న చెరువులో పడింది. దేవా, మళ్ళీ నా కొంప ములిగింది. నేను నిన్ను అడిగినట్టే చేస్తున్నావు, గాని ఎక్కడో పొరపాటు జరిగిపోతూ ఉంది. నేను యువరాణి గారిని చూడాలన్న నా ఆశ తీరడమే లేదు. పెద్ద గాలిని పంపించమంటే అలాగే చేసావు. ఆ గాలికి ఎగిరి తోటలో పడినా లాభం లేకపోయింది. గాలి దెబ్బకు పువ్వులని ఎగిరిపోవడం వలన ఖాళీ అయిపోయిన తోటలోకి యువరాణి గారు రావడం మానేశారు. బాగా వర్షం కురిస్తే పూల చెట్లన్నీ వెంటనే పూస్తాయి. అప్పుడు యువరాణి గారు పూల తోటకు వస్తే నా ఆశ తీరుతుందనుకుని పెద్ద వర్షం కురిపించమని నిన్ను అడిగితే ఆ మనవి కూడా ఆలకించావు. ఆ వర్షపు నీటి ప్రవాహంలో నేను కొట్టుకుని పోతానన్న ఆలోచన నాకు తట్టలేదు. దేవా, నువ్వు కురిపించిన వర్షానికి తోటంతా బాగా తడిచి పూలు పూస్తాయి. ఆ పువ్వులను చూడటానికి యువరాణి గారు వస్తారు. లాభం ఏమిటి? నేనిక్కడ చెరువులో పడి నన్ను నేనే తిట్టుకుంటూ తేలుతున్నాను. మళ్ళీ నేను తోటలోనికి వెళ్లే మార్గం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆ దేవా, నాకు ఐడియా వచ్చింది. ఆ పూల తోటకు నీళ్లు పెట్టే తోటమాలి నీళ్లు బకెట్లతో ఈ చెరువుకే వస్తాడు. ఆ నీళ్ల బకెట్ చెరువులో ముంచినప్పుడు అందులో నేను పడేటట్లు చేయి ప్రభువా. అప్పుడు తోటమాలి బకెట్తో పాటు వెళ్లి ఆ తోటలో పడతాను. ఈసారి తప్పకుండా నా ఆలోచన ఫలిస్తుంది. దేవా, మరొక్కసారి నా ప్రార్థన ఆలకించవా. నేను చెప్పినట్టు చెయ్యి. మిగతా విషయం నేను చూసుకుంటాను. గడ్డిపోచా, ఇంతకు ముందు 2 సార్లు నువ్వు ఇదే మాట చెప్పావు, గుర్తుందా? ఈ ఒక్క పని చెయ్యి ప్రభువా, మిగతా విషయం నేను చూసుకుంటానని అన్నావు. నువ్వు చెప్పినట్లే చేశాను, గాని నువ్వు అనుకున్నది జరగడం లేదు. సరిగ్గా ఆలోచించుకుని ప్రార్థన చెయ్యి. నేనిప్పుడు నీ విషయంలో ఏం జరిగించాలని కోరుకుంటున్నావు? దేవా, ఈసారి తప్పకుండా నా ఐడియా ఫలిస్తుందనే నమ్మకం నాకుంది. ఆ తోటమాలి ఈ చెరువులో నుండి నీళ్లు పట్టుకెళ్లడానికి బకెట్ ముంచినప్పుడు ఆ బకెట్లో నేను పడేటట్లు చేయి చాలు. సరే, తోటమాలి వస్తున్నాడు, సిద్ధంగా ఉండు. అబ్బబ్బా, ఇదేం ఉద్యోగం? అంత పెద్ద వర్షం పడిన తర్వాత కూడా నేను ఈ చెరువు నీళ్లతో తోటను తడపాలా? ఏదో ఖాళీగా కూర్చునివ్వకుండా నాతో పని చేయించాలని నెపంతో నాకు ఈ పని అప్పగించారు. ఇలా సనుక్కుంటూ తోటమాలి కావిడికి 2 వైపులా ఉన్న బకెట్లను నీళ్లలో ముంచాడు. ఒక బకెట్లో ఆ గడ్డిపోచ పడేటట్లు దేవుడు చేశాడు. గడ్డిపోచ తాను అనుకున్నట్లే ఆ తోటమాలి బకెట్లో పడినందుకు చాలా సంతోషపడింది. మరికొద్దిసేపట్లో తాను తోటలో పడతానని, తోటకు వచ్చే యువరాణి గారిని చూస్తానని సంబరపడుతూ ఆ నీళ్ల బకెట్లో గెంతడం మొదలుపెట్టింది. తోటమాలి పూల తోటకు చేరి తన కావడి దించి బకెట్లలో ఉన్న నీళ్లను అక్కడ ఉన్న నీళ్ల తొట్టిలో పోస్తూ ఉన్నప్పుడు ఆ గడ్డిపోచ బకెట్టుకున్న కొక్కేనికి చిక్కుకుంది. కాబట్టి నీళ్లతో పాటు క్రింద పడకుండా బకెట్ని అంటుకుని ఉండిపోయింది. తోటమాలి ఎన్నోసార్లు చెరువుకు వెళ్లి బకెట్ ముంచి తిరిగి తోటకు వచ్చి అక్కడున్న నీళ్ల తొట్టిలో పోస్తున్నప్పటికీ గడ్డిపోచ మాత్రం ఆ బకెట్ కొక్కెలో ఇరుక్కుని
అటు తోటలో పడకుండా ఇటు చెరువులో పడకుండా తోటకు చెరువుకు మధ్య తిరుగుతూనే ఉంది. తన దురదృష్టానికి తిట్టుకుంటూ ఇలా బాధపడడం మొదలుపెట్టింది. నా పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడు ప్రభువా, నువ్వు నా మనవి ఆలకించి ఆ తోటమాలి నీళ్ల బకెట్లో పడేటట్లు చేశావు గాని నేను ఈ కొక్కెంలో ఇరుక్కొని ఇటు అటు తిరుగుతున్నాను. ఛ, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ప్రభువా. 3 సార్లు నా బుద్ధి తక్కువై నీకు సలహాలు ఇచ్చాను. నువ్వు ఇలా చేస్తే చాలు, మిగతా సంగతి నేను చూసుకుంటానని నేను నీకంటే జ్ఞానవంతురాలిలా ఐడియాలు ఇచ్చాను. నువ్వు నా ప్రతి మనవి ఆలకిస్తున్నప్పటికీ యువరాణి గారిని చూడాలన్న నా ఆశ తీరనే లేదు. దేవా, దయచేసి నన్ను క్షమించు. నేనెక్కడ పొరపాటు చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. ఇంతకు నేను ఎలా ప్రార్థన చేయాలో చెప్పు తండ్రి. నా అజ్ఞానాన్ని సరిచేయనైనా. గడ్డిపోచా, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు. నీ ఆశ ఏమిటో, నీ కోరిక ఏమిటో నాకు చెప్పి మిగతా విషయాలు నా చిత్తానికి విడిచిపెట్టి ఉంటే నేనే నీ మార్గంగాను నీ సత్యంగాను నీ జీవంగాను ఉండి నా సమయంలో నా పద్ధతిలో నీకు ప్రయోజనం కలిగే విధంగా నాకు మహిమ కలిగే విధంగా నీ కోరిక తీర్చేవాణ్ణి. నువ్వు ఎప్పుడూ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రతిసారి నాకు ఒక సలహా ఇచ్చి ఇది మాత్రం చేస్తే చాలు, మిగతా విషయం నేను చూసుకుంటాను అని మనవు చేస్తూ వచ్చావు. కాబట్టి నేను నువ్వు చెప్పినట్టే చేశాను గాని ఇంతవరకు విజయం సాధించలేకపోయావు. నీ విలువైన సమయం వ్యర్థం అయిపోయింది. నీ ప్రార్థనా జీవితంలో నీ ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే నీ జీవితమంతా ఇలా ఓడిపోతూనే ఉంటావు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. దేవా, నీ ఉచిత కృపతో ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నాకు బోధించినందుకు నీకు లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక నుండి నా ప్రార్థనా విధానాన్ని, నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకుంటున్నాను. ఇప్పటి నుండి నా ఐడియాలన్నీ ప్రక్కన పెట్టేస్తాను. నా స్వంత చిత్తాన్ని నీకు లోబరుస్తున్నాను. నేనిక నీకు సలహాలివ్వను. నువ్వు నీ కార్యాన్ని ఎలా జరిగిస్తావో, ఎప్పుడు జరిగిస్తావో నీ ఇష్టానికి విడిచిపెడుతున్నాను. నా మనసులో చిన్న కోరిక నీకు తెలుసు. యువరాణి గారు దేవదూతలా ఉంటారటగా. ఆ అందమైన యువరాణి గారిని ఒక్కసారి చూసే భాగ్యం కల్పించు. అది కూడా నీకిష్టమైతేనే. రాణిగారు ముఖం చూడటం కంటే నీ స్వరం వినడమే ఇప్పుడు నాకు ముఖ్యం. నీ సహవాసంలో ఉండటమే నా మొదటి ప్రాధాన్యత. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. బకెట్ కొక్కెంలో ఇరుక్కున్న గడ్డిపోచ ఇక దేవునికి ఐడియాలు ఇవ్వడం మానేసింది. దేవుని సమయం కోసం, దేవుని కార్యం కోసం ఓపికగా ఎదురు చూడడం నేర్చుకుంది. అప్పుడప్పుడు మనసులోకి ఏవో ఐడియాలు వస్తున్నప్పటికీ వాటిని ప్రక్కన పడేసి దేవునికి సలహాలు ఇవ్వాలనే శోధనతో పోరాడుతూ జయిస్తూ యేసుక్రీస్తు నామంలో తన ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకుంది. ఈ సమయంలో దేవుడు ఒక చక్కని కార్యం మొదలుపెట్టాడు. తోటమాలి చెరువులో బకెట్లు ముంచి ఆ కావడిని మోసుకుంటూ వెళుతున్న సమయంలో మధ్యదారిలో తోటమాలి కాలు జారి క్రింద పడిపోయాడు. గడ్డిపోచ ఇరుక్కున్న బకెట్ కుక్కెం కాస్త విరిగిపోయింది. నీళ్లన్నీ రోడ్డు మీద ఒలిగిపోయాయి. గడ్డిపోచ కూడా రోడ్డు మీద పడిపోయింది. తోటమాలి సణుక్కుంటూ లేచి నిలబడి పడిపోయిన బకెట్లను కావడిని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. బకెట్ కుక్కెం నుండి విడుదల పొందిన గడ్డిపోచ ఇలా ప్రార్థించడం మొదలుపెట్టింది. నా ప్రియమైన తండ్రి, ముందుగా ఈ గొప్ప విడుదలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రోడ్డు మీద నేను పడేలా చేశావు. నేను ఇప్పుడు యువరాణి గారిని చూడాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియదు. నీకు ఎలాంటి సలహాలు ఐడియాలు ఇవ్వను. నీ సమయం కోసం, నీ చిత్తం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తాను. నా స్వచిత్తాన్ని నీ సర్వచిత్తానికి లోబరిచి నీ ప్రియమైన బిడ్డగా జీవిస్తాను. ఇలా పాట పాడుకుంటూ ప్రార్థిస్తూ ఆ గడ్డిపోచ రోడ్డు మీదనే చాలా రోజులు ఉండిపోయింది. ఒకరోజు యువరాణి గారు పల్లకీలో ఆ రోడ్డు మీదుగా వస్తున్నారు.
హఠాత్తుగా ఆమె చెవిలో దురద పెట్టడం మొదలయ్యింది. చెవిలో తిప్పుకునే పుల్ల కోసం ఎంత వెతికినా అలాంటిదేది పల్లకీలో ఆమెకు దొరకలేదు. దాంతో పల్లకీని క్రిందకు దింపమని బోయిలకు చెప్పినప్పుడు వాళ్లు పల్లకిని క్రిందకు దింపారు. సరిగ్గా అక్కడే గడ్డిపోచ ఉంది. యువరాణిగారి దృష్టి రోడ్డు మీద పడి ఉన్న గడ్డిపోచ మీద పడింది. వెంటనే ఆమె పల్లకీలో నుండి చెయ్యి చాపి ఆ గడ్డిపోచును పట్టుకుని తన చెవి దురదను తీర్చుకొని హాయిని అనుభవిస్తూ తన ఎదురుగా ఉన్న బంగారు భరణలో ఆ గడ్డిపోచును భద్రంగా పెట్టుకున్నారు. ఇదంతా చకచకా జరిగిపోయింది. అప్పుడు యువరాణిగారు పల్లకీని మోసే బోయిలతో ఇలా అన్నారు, ఇదిగో సేవకులారా, పల్లకీని తీసుకుని వెళ్ళండి. ఇక నుండి నేనెక్కడికి వెళ్ళినా ఈ గడ్డిపోచ నాకు అందుబాటులో ఉండేలా నా బంగారు భరణిలో పెట్టి తీసుకుని రండి. ఈ గడ్డిపోచ ఈరోజు నాకెంతో హాయినిచ్చింది. కలలో కూడా ఊహించలేని విధంగా గడ్డిపోచ జీవితంలో ఇంత అద్భుతం జరిగిపోయేసరికి గడ్డిపోచ ఆనందంతో గంతులు వేస్తూ ఇలా ఆరాధించింది, ఆశ్చర్యకరుడు అయిన గొప్ప దేవా, నీవెంత గొప్పవాడివి తండ్రి. నేను పూర్తిగా నీ చిత్తానికి అప్పగించుకుంటే నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేశావు. నేను కేవలం యువరాణి గారి ముఖం ఒక్కసారి చూస్తే చాలనుకున్నాను. నేను నీకు సలహాలిచ్చినంతకాలం నా ఆశ తీరలేదు. ప్రతిసారి నా ప్రయత్నంలో నేను ఓడిపోయాను. అయితే నీ ఉపదేశం విన్న తరువాత నా ఆలోచన విధానాన్ని, నా ప్రార్థనా విధానాన్ని నేను మార్చుకున్నాను. ఈ గొప్ప కార్యం బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేనెప్పుడైతే నీ మార్గంలోనికి వచ్చానో, నీకు సలహాలివ్వడం మానేశానో, నీ సమయం కోసం, నీ కృప కోసం నేను కనిపెట్టుకున్నానో, అప్పుడు నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకారమే జరిగించావు. ఇప్పుడు నేను యువరాణి గారి అందమైన ముఖం చూస్తూ ఆమె ఎదుటనే బంగారు భరిణలో ఉన్నాను. ఆమె సేవ చేసే భాగ్యం పొందాను. ఇంత సంతోషాన్ని, గొప్పతనాన్ని నాకు ఉచితంగా కలుగు చేసిన తండ్రి, యేసుక్రీస్తు పేరట నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. మీరు ఎవరైనా ఒక చిన్న కథ రాస్తే ఈ స్థాయి వరకు తీసుకెళ్లిపోతాం. అయితే ఆ కథ అది యూట్యూబ్ అది కంటిన్యూ అయిపోయింది. అదే మనకి ఓకే సార్, అది క్లోజ్ చేశారండి. అది ఆ క్రియేటివిటీ చూడండి. అసలు గడ్డిపూచ కి ప్రారంభం చేసి ఆ గడ్డిపూచతో మాట్లాడటం, గడ్డిపో అది అది కావాలి పిల్లలకి. పిల్లలకి అలాంటి స్టోరీ చెప్పగలిగిందండి. పిల్లలకే కాదు సార్, దాని మీద 10 ప్రసంగాలు చేయొచ్చు ఆ ఒక్క కథ మీద. మాది ఉమ్మడి కుటుంబం మొత్తం, మేము 15 మంది మనవలు, మనవరాలు మా నాన్న గారికి. నా తర్వాత ఉన్న 14 మందికి కూడా కూర్చోబెట్టుకుని అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కథలు చెప్తూ వాళ్ళ జ్ఞాపక శక్తిని పరిశీలించేవాడిని. అంటే నేను కథ చెప్తాను, దానికి తర్వాత తోకూడదు, కానీ నేను చెప్పినట్టు మీరు చెప్పాలనేవాడిని. అది ఒక ఛాలెంజ్ అనమాట. అస్సలు సంబంధం లేని మాటలు. ఒక గుర్రం ఉంది, ఆ గుర్రం పరిగెడుతూ పరిగెడుతూ సముద్రం అడుగు వెళ్ళిపోయింది, అప్పుడు ఆ గుర్రం పావుగా మారిపోయింది, అలా మార్చేస్తూ ఉండేమాట. మార్చేసి ఒక ఆపేసి ఆ చెప్పుడు చెప్పడనేవాడిని. ఎగ్జాక్ట్ గా ఆ పిచ్చి కథ మళ్ళీ వాళ్ళు చెప్పాలన్నమాట. అది పోవడం నాకు చిన్నప్పుడు ఆట. అది నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట. ఒకసారి మేడం మీద దర్శన్ బాబు, దర్శని, మర్సి ఉన్నారు. హఠాత్ జ్ఞాపకం వచ్చి ఈ పిల్లలతో ఆ గేమ్ ఆడదనుకుని, అరే రండి రండి మీకు కథ చెప్తాను, ఒక పిచ్చి కథ చెప్తాను, అలాగే చెప్పాలన్నారు. అంటే అప్పుడు ఒక పిచ్చి కథ కావాలంటే ఒక గడ్డిపోచ, అంటే ఎందుకు పనికిరాని ఒక దాన్ని ఎత్తుకున్నాను. ఒక గడ్డిపోచ ఉంది, మళ్ళీ దానికి మా కంప్లీట్ గా మార్చారు కాబట్టి ఒక రాణి గారు చూడాలి. అలాగా మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్తే హఠాత్తు ఒరిజినల్ స్టోరీ వచ్చింది. అంటే ఇప్పుడు అంతా మామూలుగా స్పాంటేనియస్ గా వచ్చేసిందండి. అంతే వచ్చేసింది. ఒరే పెన్ పేపర్ తినరా బాబు, మంచి స్టోరీ ఎగిరిపోద్దని చెప్పేసి మళ్ళీ గబగబ రాసేసుకున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు అలా ఇచ్చారన్నమాట. రాసేసుకున్న తర్వాత ఆ మా మెతుషుల గారి భార్య నిర్మలా అమ్మ ఉన్నారు, అమ్మా ఇది ఒక చిన్న డ్రామా చేద్దాం అమ్మా, రేడియోలో వేద్దాము, మీరు దీన్ని కొంచెం చిన్న డైలాగులు చేయమంటే, అప్పుడు పాపం అదే స్టోరీని వాళ్ళు డైలాగులాగా చేశారు.
దానికి మళ్ళీ నేనేం చేశానంటే వాక్యాలు పాటలు అన్ని కలిపాం. కలిపి మేము అందరం ఒక టీం అనమాట, పెద్ద టీం ఇక్కడ ఉంది. అయితే కలిపిన తర్వాత దాన్ని మేము ఎలా దాన్ని ఒక గడ్డి పోచుని మనం యాక్షన్ చేయించాలి. ఒక మనిషికి చెప్పి ఎలాగంటే అలా చాలా ప్లాన్ చేసి చెరువు ఎక్కడ ఉండాలి, తోట ఎక్కడ ఉండాలి, పూల తోట ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ అది ఈ జీవజలాల చర్చ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ యానివర్సరీ నాడు అది వేసాం అనమాట. అది అది మామూలుగా తీసాము, నిజంగా యూట్యూబ్ లో పెట్టాలంటే చాలా జాగ్రత్త తీసుకోము మేము, ఊరికే తీసింది. అది అన్ని వేల మందికి ఉపయోగపడుతుందో చెప్పలేము. ఈ రోజు కూడా అది చూసి నాకే కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక ట్విస్ట్ తో ఉన్న చిన్న కథ రాయండి. ఇప్పుడు నీటి బొట్టు అందట, నీటి బొట్టున నన్ను చిన్న చూపు చూడకండి, మీరు చూస్తున్న ఏరు నది సముద్రం అంతా నేనే అందట. అలాగా 8 గంటల సినిమాలు ఉన్నాయండి, 8 గంటల సినిమాలు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, అవి కూడా పెద్ద అన్నిటికీ మూలం కథా కథ చిన్న కథానిక అందాం, కథానికే కదా. ఆ కథానిక అలాగా నాటిక నాటకము నాటిక కథ కథానిక కదండి. ఆ చిన్నవి ఇలా సాగదీసేవచ్చండి, మనం సాగదీసేవచ్చు. బబుల్ గమ్ ను సాగదీసినట్టుగా మనం చిన్న కథను సాగదీసి అద్భుతమైన సత్యాన్ని పెట్టవచ్చు. కాబట్టి నేనంటే ఒక్కొక్క స్టోరీ చిన్న కథ రాయండి, ట్విస్ట్ ఉండాలి, అందరూ చిన్న ట్విస్ట్ ఉండాలి. అది కూడా ప్రభు ఇస్తాడు మీకు, పరిశుద్ధాత్మను ఇస్తాడు, సంఘానికి అవసరమైంది. ఇలా చేస్తున్నా చెప్పండి సార్. ప్రభాకర్ గారు, కథ రాయడానికి కథానికి రాయడానికి మనకి పెద్ద భాషా వైభవం అవసరం లేదండి, మామూలు మామూలు పదాలు రాయొచ్చు. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో మాండలికలో మన మన సొంత భాష ఏదైతే ఉందో మనం మాట్లాడుకునే పదాలే పేపర్ మీద పెట్టచ్చు. పరిస్థితి ఏంటంటే మీరు కథ రాస్తే అసలు ఆ కథ ఈ స్వరూపంకి వచ్చేసరికి మీరు ఫ్రేమ్ ఇస్తారంతే, మీరు రాసిన మాటలు ఏవి ఇందులో ఉండవు, అన్ని డైలాగ్ గా మారిపోతాయి. మీకు కష్టం ఏముంది? ఒక అద్భుతమైన అవసరం అండి, పిల్లలకి లేవు. తర్వాత ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు, ఇప్పుడు కరోనా టైంలో మనం 2 నెలలు ఇంట్లో ఉన్నాము. ఈ 2 నెలలు మీ భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ, మీ బిడ్డల మధ్య జరిగిన సంభాషణ, ప్రార్థనకు సంబంధించి కానీ లేకపోతే చర్చికి వెళ్ళే పరిస్థితి కానీ లేదంటే పాస్టర్ గారికి మీ జరిగిన సంభాషణ కానీ ఒక కథా రూపంలో రాయొచ్చు అవన్నీ. కథా వస్తువు అనేది కథా వస్తువు, అది కథ రాయడానికి వస్తువులు చాలా ఉన్నాయి, మన చుట్టూరే ఉన్నాయి. తీసుకోండి, అక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళమాకండి, అమెరికాకి వెళ్ళొద్దు, ఆ అబ్బాయి పలానా అబ్బాయి అది పూర్వకాలంలో ఉండే అన్ని. ఇప్పుడు ఆ రాయగలిగితే సార్ మీరు గొప్ప సాహిత్య సృష్టి చేసిన వాళ్ళు అవుతారు. అంటే పాటలు రాయడం కాదు, పాటలు కూడా రాయాలి, పాటలు అది ఓకే, అది మన ప్రోగ్రామ్ ఓకే. ఇది కూడా మీ అందరూ చెబుతున్నారు, ఇది మీరు అందరు రాయగలుగుతారు, అందరు చేయగలుగుతారు ఇది. ఇప్పుడు ఒక విషయం ప్రభాకర్ గారు సార్, ఒక కథ రాయండి, ఆ కథలో 4 పాటలు రాయండి, అంతే కదా. రాయండి కథలో 4 పాటలు రాయండి, అదంతా కలిపి మనం ఒక పెద్ద డ్రామాగా చేసి యూట్యూబ్ అదే రూపకం చేద్దాం. అంటే ఏదో మొత్తానికి మన 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 సాహిత్యం అనేది దేవుడికి ఉపయోగపడాలి సార్. కాబట్టి రేపటి నుండి మీరు ఆ కథ రాయడం ఎలా, దాంట్లో ట్విస్ట్ పెట్టడం ఎలాగా, సస్పెన్స్ పెట్టడం ఎలాగా, సమస్య పెట్టాలి, సమస్యకి పరిష్కారం. కథ ఎప్పుడు సమస్యతో స్టార్ట్ అవ్వాలి, సమస్య లేకపోతే అది కథే కాదు ఇక కదండి. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉంది, అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆ ఇద్దరికి అందమైన 2 పిల్లలు పుట్టారు, ఆ 2 బాగా చదువుకున్నారు, వాళ్ళందరూ ఫ్యామిలీ వెళ్ళిపోయారు, బాగా సెటిల్ అయ్యారు, కథ అయిపోయింది. అది ఏముంది ఇక, అది ఏమీ లేదు, అసలు కథే కాదు, ట్విస్ట్ లేకపోతే కదండి. కాబట్టి ముందు మనం సమస్య క్రియేట్ చేయాలి, ఆ సమస్య సాల్వ్ సొల్యూషన్ దేవుడి వల్ల ఇవ్వాలి, వాక్యాల వల్ల ఇవ్వాలి, అంటే దేవుడి సొల్యూషన్ ఇవ్వగలని చెప్పి అప్పుడు అది బాగుంటది. కాబట్టి ఆ ప్రభాకర్ గారు పాట నేనే చెప్పేస్తున్నట్టున్నాను. ఏం పర్లేదు, చెప్పండి, బాగుంది కదా. ఇప్పుడు గడ్డిపోచా దేవునికి సలహా ఇవ్వాలని ప్రయత్నం చేయడం ఆ అది ఒకటి, తర్వాత ప్రార్థన తనకి ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఒకటి, తన సొంత నిర్ణయాలే తీసుకొని అవి దేవునికి ఆపాదించడం ఒకటి. ఎన్ని
నీతి బోధలు అందులో ఆ ఒక్క కథలో దాగి ఉన్నాయండి. అలాంటి కథలు చెబితే పిల్లలు విశ్వాసంలో ఎదుగు ఎదుగు ఎదగరండి చెప్పండి. అసలు సండే స్కూలే జరగటం లేదండి. 80% ఏదో వస్తారా. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను, అంటే మీకు అందరికి కాబట్టి కొంతమందికి ఇబ్బంది ఉండదే నాకు తెలియదు, అయినా నేను చెప్తాను మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. చెప్పేది మనకి క్రిస్టియానిటీలో వచ్చినటువంటి ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే యాక్చువల్ సాంగ్స్ అనేది ఒకటి వచ్చింది. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కంటెంట్ అండి, అందులో అనుమానం లేదు. చాలా చక్కని ఒక ఒక దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించడానికి ఒక మంచి అభినయం అది. ఏది యాక్షన్ సాంగ్ అనేది, ఈ యాక్షన్ సాంగ్స్ ఈనాడు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే చిన్నపిల్లల క్రిస్మస్ కానీ లేకపోతే మామూలు క్రిస్మస్ రోజు కానీ దేవుని వాక్యాన్ని చెప్పే పూల్పెట్టు కూడా పక్కకు జరిపేసి మొత్తం ఒక 10 మందినో 20 మందినో పైకి ఎక్కిచ్చేస్తారు పిల్లల్ని. ఆ 10 మంది 20 మందిలో ఎవరెవరు ఉంటారనుకుంటున్నారు, 5 గంటల పిల్లలలాగా ఉంటారు అందులో, 5 సంవత్సరాల పిల్లలలాగా. ఆ స్టేజి అదరగొట్టేసి డ్యాన్స్ వేసి యాక్షన్ సాంగ్ కి డ్యాన్స్ కి కూడా వ్యత్యాసం తెలియనటువంటి పరిస్థితులు ఈనాడు సండే స్కూల్ జరుగుతుందండి. డ్యాన్స్ వేరు, యాక్షన్ సాంగ్స్ వేరు. రికార్డింగ్ డ్యాన్స్. యాక్షన్ సాంగ్స్ మీరు ఎవరికి పెట్టారండి? మీరు మీరు ఫారినర్స్ కు సంబంధించినటువంటి సండే స్కూల్ ఆస్పెక్ట్ చూడండి. వాళ్ళు ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకే, సారీ 6th క్లాస్ వరకే యాక్షన్ సాంగ్స్ నేర్పించి ఆ పిల్లలకు మాత్రం నేర్పించాలండి యాక్షన్ సాంగ్స్. మిగతా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఉంది, అది వేరే. నేను యాక్షన్ సాంగ్స్ గురించే మాట్లాడుతున్నా. ఈనాడు యాక్షన్ సాంగ్స్ ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయండి? 25 ఏళ్ళ పిల్లలు కూడా ఎక్కేసి యాక్షన్ సాంగ్స్ పేరుతో ఆ పాటకి ఇప్పుడు కొత్త కొత్త క్రిస్మస్ పాటలు వచ్చినాయి, ఏదో పండు పండింది నక్షత్రం వెలిసింది అలాంటి పాటలు పెట్టి అసలు ప్రభుదేవ కంటే ప్రభుదేవ మించిపోయినటువంటి డ్యాన్స్ చేసేసి దేవుని నామాన్ని అత్యంత తీవ్రంగా అవమానపరుస్తున్నారు. డ్యాన్స్ చేయద్దు అంటలేదు నేను, ఆ కాన్సెప్ట్ వేరే. అరే యాక్షన్ సాంగ్ కి నువ్వు దీనికి పిడుకు బియ్యానికి ఒకే మంత్రం లాగా అంటే ఏంటన్నమాట? ప్రాపర్ సండే స్కూల్ ట్రైనింగ్ లేదన్నమాట దేవుని. ప్రాపర్ సండే స్కూల్ ట్రైనింగ్ లేదు, వాళ్ళు సరిగ్గా చెప్పరు, చెప్పే పాస్టర్ గారు పట్టించుకోరు, ఇండివిజువల్ చర్చెస్ లో ట్రెడిషనల్ చర్చెస్ లో ఈ కమిటీ వాళ్ళు పట్టించుకోరు. ఈనాడు ఏమైపోయింది? న్యాయాధిపతుల్లో ఉంది వారు యెహోవా దేవుడినైనను యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాలను ఎరగనటువంటి కొత్త జనాంగం పుట్టినట్టుగా ఈనాడు క్రిస్టియానిటీలో కొత్త జనాంగం పుట్టుకొచ్చింది. ఏమిటి ఆ కొత్త జనాంగం అంటే వెళ్ళడం, స్క్రీన్ మీద పాస్టర్ గారు చూడటం, పెద్ద డిటిఎస్ సౌండ్ వింటాం, ఆ డిజిటల్ సౌండ్ వింటాం, వాళ్ళు చిన్న పుల్ బిడ్ పెడతారు. అబ్బా ఆ చర్చెస్ చూసి చర్చెస్ సినిమా హాల్ కంటే వాళ్ళ తాతలా నిర్మించండి. చర్చెస్ కట్టుకోవడం, వాకింగ్ చెప్పడం, వేలకు వేలు అంటే నేను మళ్ళా సబ్జెక్ట్ మారిపోతుంది. క్రిస్టియానిటీ అనేది సాక్ష్యపూరితమైనటువంటి వ్యవహారాన్ని దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే సండే స్కూల్ లేని కారణం. మీరు ఈ నా మాట విని ఈ విషయం మీద మీరు అందరూ విశ్లేషణ పూర్వకంగా మాట్లాడండి. పాటల గురించి రేపైనా మనం చెప్పుకోవచ్చు, పెద్ద విశేషం ఏం కాదు. మీకు నచ్చితే ఈ టాపిక్ మాట్లాడండి, మనం టైం ఉంటే ఒక పావుగంట. మీరు చెప్పింది మంచిదండి, బాగుందండి. నేనే అలా వద్దు, మీరు బాగా చెప్పారండి, శాలేంద్రాలు గారు చాలా బాగా చెప్పారండి, ప్రభాకర్ గారు బాగా చెప్పారండి, ఇది కాదు. నేనే వాట్ ఈజ్ అవర్ ఫీలింగ్ అబౌట్ దిస్ అని అయితే టైం తక్కువ ఉంది కాబట్టి అంటే తక్కువ లేదు, క్లోజ్ అయిపోయింది దాదాపు. అయినా సరే ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం అయినా అంటే రేపటి నుంచి మనం లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ను కొంచెం అలా పాస్ లో పెట్టి క్రిస్టియన్ రైటర్స్ వర్క్ షాప్ లాగా ఈ మిగతా రోజులు మనం నేర్చుకుందామా, ఏమిటి దాని అవసరం ఏంటి అనేది మాట్లాడండి ఒక్కొక్కరు. రాజ్కుమార్ గారు మీరు మనం మాట్లాడండి. సార్ తప్పనిసరిగా సార్, మనకి పాటలో తర్వాత నేర్చుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా లిరిక్ రైటింగ్ లోనే ఈ కథలు కథానికులు అవి ఇంకా దగ్గరగా క్లోజ్ వెళ్తాయి కదా సార్, పబ్లిక్ క్లోజ్ ఉంటది, పిల్లలకి అందరికి ఉపయోగం. నా ఉద్దేశం కూడా అయితే కథలు కథానికులు మనం స్టార్ట్ చేస్తే మంచిది సార్. ఎక్కువ అవసరం లేదు, ఒక రెండు లెసన్స్. మిగతా మామూలు మీకు శనివారం దాకా నేను ఇది చంద్రస్సు మామూలు చెప్తాను, ఎందుకు ప్రాక్టీస్ చేయించాలి కదా. చెప్పించాను ప్రాక్టీస్ చేయించలేదు,
గురించి రేపు ఒక్క లెసన్ చెప్తానండి, ఎక్కువ చెప్పను, ఒక్కే ఒక లెసన్ రేపు అంతే. ఓకే మరొకడు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడేసాడు, పర్లేదు నేను పేరు చెప్పను అవన్నీ. ఎవరైనా టైం యూజ్ చేసుకోండి. రాజా అమృతరాజ్ సార్. అయ్యా ప్రభాకర్ గారు, మీ ఆలోచన విధానానికి మేము ఏకీపిస్తున్నాం అండి. మీ ఆలోచన విధానాన్ని మేము ఏకీపిస్తున్నాం. మీరు రేపటి నుంచి మీరు అలాగే అలాగే కాకపోతే లెసన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి, కథలు రాయాలి కదా మరి మన వాళ్ళంతా. ఓకే మరి అంటే కథలు రాయడం అంటే అయ్యగారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఇది మధ్యలో యాక్చువల్లీ నేను చెప్పకూడదు కానీ మధ్యలో అనవసరంగా చెప్పాను, దేవుని చిత్తాన్ని బట్టి చెప్పాను. ఇది ఈ నాలుగు రోజులు ఈ పాటలు అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ గా మీరు ఒక మూడు రోజులు కార్యక్రమం పెడితే ఒక వీక్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు 29తో ఇది క్లోజ్ అవుతుంది కదండి, 29 క్లోజ్ అయిన తర్వాత మరొక వారం రోజులు సెలవు వస్తుంది, ఆ నెక్స్ట్ వీక్ మనం ఇది పెడదామండి కథలు. మీరు పాటలు రాయండి, శ్రేష్టమైన పాటలు రాయండి, కథలు రాయండి, కథానికలు రాయండి, నవలలు రాయండి. మీ మీ ఇంట్లో జరిగినటువంటి సంభాషణని తీసుకోండి, మీ ఇంట్లో జరిగిన వ్యవహారాన్ని తీసుకొని కథలుగా కథానికలుగా నవలుగా రాయండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి పాటలతో పాటు. ఎస్ అవును. ఇప్పుడు ఏమి చేసినా యూట్యూబ్ ఎక్కించేస్తాం సార్, ఏమి చేసినా సరే. మీరు కథ రాసినా, కథానికి రాసినా, నవల రాసినా, నాటకం రాసినా, సీరియల్ అయినా, ఒక పాట అయినా, గజల్ అయినా, ఒక సామెత అయినా, ఏదైనా సరే మనం అక్కడ వదిలేము, దాన్ని మనం ప్రపంచం మీదకి అంటే ప్రొబాటెడ్ కాదు, రహస్యంగా మాట్లాడుకుని మిత్రుల మీద ప్రకటించబడి అలా అవుతుంది అన్నమాట. ఓకే డాక్టర్ గారు చెప్పండి సార్. మీరు చెప్పింది అక్షర సత్యం, నేను ఒప్పుకున్నాను, కరెక్ట్ అయిపోయింది, నేను అగ్రీడ్. చెప్పండి సార్ ప్రకాష్ గారు, మేరీ గారు, మేరీ గారు పన్ను నొప్పి తగ్గితేనే. ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. పెట్టుకొని ఉన్నారా? ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారు. ప్రకాష్ గారు ఓకే ఓకే, ఏదో సెట్టింగ్ లో ఉన్నారు. ఈరోజు జోయల్ మాట్లాడేదాన్ జాన్ పిల్లి గారు ఇప్పటి వరకు వెళ్ళిపోయారు. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు, ప్రైజ్ ది లార్డ్. సామెతలు 22వ అధ్యాయం 6వచనంలో బాలుడు నడిచే త్రోవని నేర్పించండి అని ఉంది. నేను ప్రభువుని వ్యక్తిగతంగా ఎరగడానికి నాకు తోడ్పడింది కూడా సండే స్కూలే. సండే స్కూల్లో వాళ్ళు ఎంతసేపు రక్షణ అనుభవం గురించి చెప్తూ ఉండేవాళ్ళు, మా దగ్గర అయితే నొక్కి నొక్కి చెప్పేవాళ్ళు. మీరు దైవ సేవకుల కుటుంబంలో పుట్టిన, క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన, వ్యక్తిగతంగా ప్రభువుకి మీకు కాంటాక్ట్ ఉండాలని చెప్తుంటే ఏంటి రక్షణ అనుభవం అని నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు 12 ఏళ్ల వయసులో ప్రభు నన్ను ఒక సహోదరి ద్వారా దర్శించి ప్రభులోకి తీసుకొచ్చుకున్నాడు. దానికి పునాది అనేది నాకు సండే స్కూల్లోనే వేయబడింది. ఆ సండే స్కూల్లో కూడా ఒక్కొక్క కథ చాలా వివరంగా చెప్పేవాళ్ళు, ఆషామాషిగా కాకుండా చాలా వివరంగా మా అటెండెన్స్ తీసుకొని. మళ్ళీ మేము ఒక్కోసారి వక్రంగా ప్రవర్తిస్తే, వంకరగా ప్రవర్తిస్తే మమ్మల్ని నిలబెట్టేవాళ్ళు సండే స్కూల్లో, అంతగా మాకు వాళ్ళు చూపించారు. ఇప్పుడు అది కూడా కొరతగా ఉంది అని అనిపిస్తుంది, అర్థమైంది. మరి ఒకసారి మొదట్లో నేను కూడా డీలా పడి కూర్చోన్నాను, లిరిక్ రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ అయింది కాసేపటి క్రితం. కథలు అనేటప్పటికీ నేను కూడా ఉత్తేజంతో ఉన్నాను. నా దగ్గర ప్రస్తుతం ఇప్పుడు 10 నుండి 15 కథల పుస్తకాలు ఉన్నాయి, బ్యూటిఫుల్ బుక్స్ వాళ్ళవి, సామ్ జబ్దరే గారు వాళ్ళవి. ప్రకాష్ గారు మాట్లాడతారు. ప్రకాష్ గారు దేవునానకు స్తోత్రం. అందరికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. ఇంగ్లూరు ప్రభాకర్ గారు చేసిన మనకి ఇచ్చిన ఆలోచన చాలా ఉత్తమమైన ఆలోచన. ఆ చిన్నతనంలో నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడులాగా కాదు, అప్పుడు పాస్టర్ గారే అన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు కొంత కుర్రవాళ్ళకి అప్పచెప్పడం వల్ల
వాళ్ళు కొంత తెలిసిన దాంతో కొంత తెలియని దాంతో మిక్సప్ చేసి ఆ సండే స్కూల్ కాన్సెప్ట్నే కొద్దిగా మార్చేశారు. ప్రభాకర్ గారు చెప్పారు కదా, యాక్షన్కి డ్యాన్స్కి తేడా తెలియట్లేదు వాళ్ళకి. అది మళ్ళీ తర్వాత ఏ వయసు వాళ్ళు యాక్షన్ చేయాలి అనేది తెలియట్లేదు. అవన్నీ తెలిసిన వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఆశీర్వాదం గారు. అందరికి వందనాలండి. నిజమేనండి, నేను సంజయ్ స్కూల్ అంటే నాకు తెలియదు, కానీ నేను రక్షించబడిన కొత్తలో దొంగల పురుగు చేతికోక చిలుక అవటం చూసి ఒక కథ రాశారు. అది అప్పుడు సువార్త పత్రికలో వచ్చింది. చాలా మంది కూడా చదివి చాలా బాగుంది అని రాశారు. ఆ తర్వాత నేను కథలు రాయలేదు. కథలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ కథలు కూడా బాగా ఎలా రాయాలనేది చెప్తే బాగుంటుందని. ఓకే సార్, ప్రభాకర్ గారు ఇక మీదే లాస్ట్ ముగింపు. తప్పకుండా రేపు చెప్తాను సార్. ఇప్పుడు టైం ఉందా మనకి? లేదండి, క్లోజ్ చేసేసుకుందాం. టైం లేదు కదా. అవునండి, క్లోజ్ చేసుకుందాం. లేదు, సండే స్కూల్ టీచర్స్ చాలా మంది క్రియేటివిటీ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు, నాకు ఐడియా ఉంది. అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు బిజీ టైంలో ఉన్నారు అందరూ, అంత ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది. మనం అనుకుంటేనే ఫాస్ట్ అండి, అనుకోకపోతే ఫాస్ట్ ఏం కాదు. మనం టైం కేటాయిస్తున్నాము, భోజనానికి టైం కేటాయిస్తాం, నిద్రకు టైం కేటాయిస్తున్నాం. సో కొంత టైం అంటే మరి అని నేను దాన్ని ఏదో విమర్శించడం లేదు. కథ రాయాలనే పట్టుదల ఉంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎప్పుడు రాయాలంటే అప్పుడే రాయొచ్చు, దాని గురించి ప్రత్యేకంగా కూర్చోక్కర్లా. కథ అంటే ఏం లేదండి, మీరు అనుకున్న మామూలు భాషలో రాయండి, మీ ఇంట్లో జరిగిందే రాయండి. అది రాస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అది అది ప్రతి ఏమంటారు దాన్ని, అక్షరరూపమైనటువంటి దానికి విలువ ఎక్కువ అండి, రాయబడిన దానికి విలువ ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, చెప్పిన దానికంటే రాయబడిన దానికి విలువ ఎక్కువ, రాయబడింది చెప్పిన దానికి ఇంకా విలువ ఎక్కువ అండి. ఇప్పుడు షాలా ఇజ్రాయల్ గారు అన్నారు, మీరు కథ రాసిన తర్వాత అది వీడియో రూపంలోనూ ఆడియో రూపంలోనూ చెప్పారు అనుకోండి, ఇంకా విలువ ఎక్కువ దానికి. ఎందుకంటే అది శాశ్వతంగా గాల్లో ఉండిపోతుంది, అది అదే రికార్డింగ్లో ఉండిపోతుంది. మనకు ఇది ఫేస్బుక్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ అదే ఇప్పుడు నెట్లో ఉండిపోతుంది, దానికి విలువ ఎక్కువ అండి. అంచేత మీరు ఒకే ఒక క్లాస్ చెప్తారండి రేపు ఎల్లుండి నుంచి, యథావిధిగా మనం పాఠాల కార్యక్రమం చూసుకుందాం. మీరు అన్నింటిలో నిష్ణాతులు కావాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన అంకుల్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు వెంటండి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ఇంతవరకు మాంసం రక్షించే రెక్కల చట్టం భద్రపరిచి ఇదిగో నాయన ఈ యొక్క క్లాసులో మీరు ఉండి ప్రభ, నాయన దాసుల ద్వారా ప్రభ మాకు అనేక విషయాలు నేర్పినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభాకర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి నాయన మేము ఎప్పుడు ఎనన్నటువంటి కొన్ని ఆయన మాటలు చెప్పి ప్రభు మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తున్నారు ప్రభు. ఆయన దాసుని జ్ఞాపకం చేసుకుని ఇంకా అనేక విషయాలు మాకు నేర్పడానికి మీ కృప దయచేయండి. అదేవిధంగా శాలిమిస్రాయిల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకు నాయన ఆలోచన వచ్చినటువంటి ఆ గడ్డి పుస్తకం తీసుకునేంత చక్కగా వివరిస్తూ ప్రభు అది నాయన నాటకంగా నాయన చక్కగా తీర్చి ప్రభు అనేక విషయాలు దాంట్లో నుంచి గ్రహించడానికి మీ కృప చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంత గొప్ప ఈ యొక్క కార్యక్రమాలలో ఆయన మీరుండి సహాయం చేయండి. మీటింగుల్లో ప్రభు ఇంకా మేము అనేక నేర్చుకుని ప్రభు నేను స్తుతిస్తూ మయంపరిచేదాన్ని మా అందరికీ దానిచ్చేయమని, కొత్తగా మరలా నాయన కథలు రాయాలని ప్రభు, చిన్న నాటకాలు రాయాలని ప్రభు నాయన జ్ఞాపకం చేసుకోవటం రాయగలిగే శక్తిని బలాన్ని మీరే కృప చూపించి మీరు సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని
యేసు పరిశుద్ధ నామమున విడుకొని అప్పగిస్తున్నాను అంటారు. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము మనందరికి, మన మన కుటుంబాలకు, మన రిసోర్స్ పరిస్థితిలో ఉన్న రాజేశ్వరపూడి గారికి, ఎండు ప్రభాకర్ గారికి, మరి తాపూడి ప్రభాకర్ గారు, మన పెద్దలందరికీ, మన మన కుటుంబాలన్నిటికీ తోడండి, వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. థాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. నమస్తే అందరికి. ప్రైజ్ లార్డ్ సార్. థాంక్ యూ. గుడ్ నైట్ అండి.